చాలా వరకు మనందరం కూడా చిన్న చిన్న జర్నీస్ ట్రిప్స్ వెళ్ళాలంటేనే ఎంతో అలసిపోతుంటాము, ఎంతో ఇబ్బంది పడుతుంటాము. వెళ్ళిన దగ్గర కూడా ఫుడ్ విషయం అయితే ఏంటి, అక్కడ మనం తిరుగుతున్నప్పుడు అయితే ఏంటి, రకరకాల ఇబ్బందులు అయితే చవి చూస్తూనే ఉంటాం. కానీ చాలామంది ట్రావెలర్స్ మన ప్రపంచ దేశాల్లోనే అత్యధిక దేశాలు చుట్టేసి వస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. చాలా అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులోంచి ముఖ్యంగా మన భారతీయులను తీసుకుంటే 4 నుంచి 5 మాత్రమే ఉన్నారు. అందులో ముఖ్యంగా 195 దేశాలు చుట్టేసి వచ్చిన పర్సన్ తెలుగు ట్రావెలర్ రవి గారు ఇప్పుడు నా ముందున్నారు. వారితో మాట్లాడి ఇదంతా ఎలా సాధ్యమైంది, అసలు ఇవన్నీ తిరగటానికి కారణం ఏంటి, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఎలా సార్, ఎలా సాధ్యం ఇదంతా ఈ తిరగటం, ఇదంతా తిరుగుతున్నప్పుడు కూడా ఆ అసలు ఆ స్ట్రెయిన్, మాటల్లో ఎక్కడ చిన్న బెరుకు వణుకు ఏది ఉండదు సార్, అలసటలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా, అదంతా ఎక్కడ కనిపించదు, ఎలా సార్ ఇలా? ఎలా అంటే ఏం చెప్తాను, పొద్దున్నీ ఇంటర్వ్యూలు చేస్తున్నా, మీ స్టూడియోకి వచ్చాను, ఏదో ఫ్రెష్ ఇంటర్వ్యూ చేసినట్టే ఉంది, ఏదో టైర్డ్ అయిపోయినట్టు అలా లేదు. అది ఎలా అంటే గాడ్ బ్లెస్డ్ అనుకుంటా, అంటే మన బాడీ కాన్స్టిట్యూషన్ అలాగా జెనెటిక్స్ అలా ఉన్నాయేమో. ఎంత ట్రావెల్ చేసినా అలసట నిజంగానే రాదు. ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా, ఎంత మాట్లాడినా, రాత్రంతా పడుకోకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్. సో బ్లెస్డ్ అంతే. చాలా తక్కువ మందిలోనే ఉంటుంది ఇలా అలసిపోకుండా ఉండే తత్వం. కరెక్ట్. అందులో మీరు ఒకరు. జస్ట్ లక్కీ అంతే. అంతే సార్. సార్ చాలా మంది ఇప్పుడు మనం, నేనే చెప్పాను మన భారతీయుల్లో ఏకైక వ్యక్తి మీరు అని చెప్పి, చాలా మంది అంటారు తను అమెరికన్ అక్కడ ఉంటారు, భారతీయుడు ఎలా అవుతారు అని చెప్పి. సార్ చెప్పండి, మీరు అమెరికనా భారతీయులా? సో ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఆన్సర్ చేయడం, కానీ ట్రై చేస్తాను. ఇండియన్ అన్నది చాలా మంది అంటారు ఎథ్నిసిటీ వైజ్ వెళ్తే ఏదో మంగోలాయిడ్ ఉంది, కొకేషియన్ ఉంది అని. కానీ ఒక ఎథ్నిసిటీ పరంగా, ఒక నేషనాలిటీ పరంగా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ, మా జనరేషన్ అంతా ఇండియన్సే. నాకు, నేను ఇండియన్నా కాదన్నది, నేను పాస్పోర్టు 2010 నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది ఒక వేరే పాస్పోర్ట్ తీసుకోవడానికి. మన జన్మభూమి భారతదేశం, మాట్లాడే భాష. ఇప్పుడు నేను ఏదో ఫారినర్ అయి ఉంటే తెలుగు ఎలా మాట్లాడగలనా? తెలుగు నేర్చుకుని ఇలా మాట్లాడలేం కదా. ఇది న్యాచురల్ మదర్ టంగ్ అయి ఉంటే, మాతృభాష అయితేనే ఇలా ఇలా మాట్లాడగలం స్వతహాగా. సో నేను పుట్టింది భారతదేశంలో, పెరిగింది భారతదేశంలో, చదువుకుంది భారతదేశంలో. అమెరికా భారతీయ పాస్పోర్ట్తోనే వెళ్ళాను. కాకపోతే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక నాకు ఒక అవకాశం వచ్చింది అమెరికన్ పాస్పోర్ట్ తీసుకుంటావా అని. అంటే ఉద్యోగం చేస్తుంది అక్కడే, డబ్బులు సంపాదించింది అక్కడే, ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉద్యోగం చేయలేదు. సో మొత్తం అంతా జీవనాధారం అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అని అమెరికా పౌరసత్వం తీసుకున్నాను. సో ఇక్కడ రెండు ఉన్నాయి, మీరు ఇండియన్నా కాదా అని. ఇండియన్ గవర్నమెంట్, భారతీయ ప్రభుత్వమే మాలాంటి వాళ్ళకి, ఎవరైతే భారతదేశంలో పుట్టారో, భారతదేశం డిసెండెన్సీ ఉందో వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కార్డు ఇచ్చారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ అయినా కాదా? సో డెఫినేషన్ మనం ఎలా చేసుకుంటే అలాగా, లేకపోతే వాళ్ళు ఫారినర్, ఇండియాస్ రిలేటెడ్ అనేది పెట్టేవారు. వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కార్డు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, తర్వాత మోదీ గారు పేరు మార్చలే. వాళ్ళు క్లియర్గా మాకు ఏం చెప్పారు, నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా పో, నాకు వీసా అవసరం లేదు. ఇంతకుముందు ఫారినర్ అయితే, ఇప్పుడు వేరే ఫారినర్ వచ్చారనుకోండి భారతదేశం, వాళ్ళు 15 రోజులే ఉండగలరు. 3 వారాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. నాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నేను మీలా యాంకరింగ్ జాబ్ చేయొచ్చు, లేకపోతే కార్ నడుపుకోవచ్చు, ఊబర్ నడపచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో మీరే చెప్పండి, నేను ఇండియన్నా అమెరికన్? కాకపోతే నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అమెరికా పౌరసత్వం ఉన్నప్పుడు ఎన్నో దేశాలు 2 దేశాల పౌరసత్వం ఉంచుకొని ఇస్తాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ప్రామిస్ చేశారు ఏంటంటే, మేము డ్యువల్ సిటిజన్షిప్ చేస్తామని. ఆయన ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే ఆయన చేయాల్సినవి ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది పక్కన పెట్టేశారు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐఎమ్ అన్ ఇండియన్. ఎందుకంటే మేము తినే తిండి ఇండియన్, మాట్లాడే భాష ఇండియన్, ఇంట్లో వేసుకునే బట్టలు, ఇప్పుడు మావాడికైనా వెళ్తే స్కర్ట్లు వేసుకోవాలి కదా, చీరలు వేసుకోవాలి. సో పౌరసత్వం అన్నది, అంటే వాట్ ఈజ్ యువర్ నేషనాలిటీ, కరెంట్ నేషనాలిటీ అంటే అమెరికన్ నేషనాలిటీ. బట్ అదర్ దెన్ దట్, ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వీఆర్ యాజ్ ఇండియన్ యాజ్ యు ఆర్. లేకపోతే నాకు ఇంత ఫ్రీగా తిరగడానికి, ఊబర్ కాండ్ ఊబర్ నడుపుకోవడానికి, ఆఫీస్ కాండ్ ఆఫీస్ నడుపుకోవడానికి, నేను ఇక్కడ వచ్చి ఇల్లు కొనుక్కోవచ్చు, సైకిల్ కొనుక్కోవచ్చు, మెడల్ కట్టుకోవచ్చు. సో ఐ లీవ్ ద డెసిషన్ టు ద ఆడియన్స్. సార్ మీ కుటుంబ నేపథ్యం? మేము తెలుగు వాళ్ళం, కానీ రాష్ట్రాలు భాష పరంగా లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయినప్పుడు మా ఊర్లో, అంటే ఒరిజినల్గా మా ముత్తాత గారి వాళ్ళది పార్వతీపురం.
సో పార్వతీపురం అనేది ఒడిశా బార్డర్లో ఉంది. వాళ్ళు జమీందార్ అంటే ఏదో మన సినిమాల్లో జమీందార్ కాదు, జమీందార్ అంటే ఎవరికైతే భూమి ఉందో జమీదార్, వాళ్ళు జమీందార్ అంటారు. మన జమీందార్ అనగానే ఏంటి జమీందార్, జనాలకి మిస్అండర్స్టాండింగ్. అలా భూములు వాళ్ళు కొనుక్కొని ఎన్నో వందల ఎకరాలు కొనుక్కొని ఒరిస్సాలో స్థిరపడ్డారు, పార్వతీపురం నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపల. అది ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో మా నాన్న వాళ్ళది అందరిది ఒడిశా కాబట్టి, అంటే ఒడిశా అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి, నేను కూడా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మా తాతగారు అంటే అమ్మాళ్ళ మా అమ్మగారు వాళ్ళది బొబ్బిలి ఊరు, సో అది ఆంధ్రానే. కాకపోతే వాళ్ళ తాతగారు వాళ్ళది సమో రిలేటెడ్ మా నాన్నగారు వాళ్ళది, వాళ్ళ తాతగారు ఊరు రాయగడ అవుతుంది కాబట్టి అమ్మ నన్ను కన్నప్పుడు రాయగడ వెళ్ళి, సో ఐ వాజ్ బోర్న్ ఇన్ రాయగడ బట్ అక్కడ ఒడిశాలో ఉంది అది. సో ఒడిశా బోర్న్, అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా, ఎందుకంటే ఒడిశా లింక్ ఉంది, ఆంధ్ర లింక్ ఉంది, తెలంగాణ లింక్ ఉంది, మల్టిపుల్ లింక్స్. సో ఒడిశా బోర్న్ కానీ మేము తెలుగోళ్ళం. సో తెలుగోళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు, నా కూతురు అమెరికాలో పుట్టింది, ఆవిడ మాతృభాష అమెరికన్ అవదు, తెలుగే అవుతుంది భాష పరంగా అలాగా. సో తెలుగు ఫ్రమ్ ఒడిశా మా నాన్నది, అమ్మది బొబ్బిలి. సో నేను 2 నెలలు 3 నెలలు అప్పుడు అమ్మ చీరాలలోని లెక్చరర్గా పనిచేసేది గవర్నమెంట్ కాలేజ్లో. సో చీరాల పెరిగింది. తర్వాత నాకు గుర్తున్నంత వరకు నేను పెరిగింది శ్రీకాకుళంలో, ఆ తర్వాత విశాఖపట్నంలో. సో తర్వాత నేను హైదరాబాద్లో మాస్టర్స్ చేశాను, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో నన్ను ఎవరైనా అడిగితే నువ్వు పెరిగింది ఎక్కడ అని నేను చెప్పే ఊర్లు శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్. ఓకే, సరిపోయిందా నేపథ్యం? యా సార్. సో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు, మా అమ్మేమో లెక్చరర్గా స్టార్ట్ చేసి తను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విఎస్ కృష్ణ కాలేజ్ వైజాగ్లో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఎల్ఎంహెచ్లీలో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ భీమిలి, ఈ మూడులో ప్రిన్సిపల్గా చేసి తను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఐఏఎస్ క్యాడర్ అనుకుంటాను. శ్రీకాకుళం నుంచి ఎన్నో డిస్ట్రిక్ట్లు 6-7 డిస్ట్రిక్ట్లకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా రిటైర్ అయింది అమ్మ. నాన్న బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోయారు. అది మా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు పాప మదర్ టంగ్ తెలుగే అవుతుంది కదా అని చెప్పన్నారు కదా సార్, నిజంగా అమెరికాలో పుట్టి పెరుగుతోంది కదా, తెలుగు మాట్లాడుతుందా పాప బాగా? తెలుగు నేను మాట్లాడేది 100% అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి ముంబైలో ఒక పార్టీకి వెళ్ళాను, ముంబైలో పార్టీకి వెళ్తే నేను తెలుగు మాట్లాడితే హే మాది విజయవాడ అని ఒక అమ్మాయి వచ్చింది. అది తప్ప ఇంకేం రాదు తెలుగు. ముంబైలో ఉన్నోళ్ళకే జనరేషన్స్ వైజ్ తెలుగు రావట్లేదు, మీకు అర్థమైంది. నేను చాలామంది కొంతమంది పేర్లు చెప్పాను కానీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, మీరు తెలుగులో క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఉండేది ఆంధ్ర ఆర్ తెలంగాణలోని ఇంగ్లీష్లోనే మొత్తం ఇస్తారు. సో ఆ ప్రాతిపదిక పైన చూస్తే అక్కడ మొత్తం ఎడ్యుకేషన్, అక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదు. ఇక్కడ అనుకోండి మీరు ఎంత పెద్ద కాన్వెంట్ స్కూల్కి వెళ్ళినా సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, దానికి తెలుగు చదువుకునే అవకాశం లేదు కాబట్టి. ఆల్రెడీ స్పానిష్ ఇవన్నీ నేర్చుకుంటూ తెలుగు సెపరేట్గా నేర్పించే వాళ్ళు ఉన్నారు. నాకు నేనే అనుకున్నాను మదర్ టంగ్ మాట్లాడి అర్థమయ్యే వరకు అయిపోతుంది, రాయడం చదవడం అది నా డిసిషన్, ఎందుకంటే తన మీద స్ట్రెయిన్ పెట్టాలనిపించలేదు. తర్వాత తను అమెరికాలో ఉంటుందో ఇక్కడ ఉంటుందో తెలియదు, అమెరికాలోనే ఉన్నట్టయితే తెలుగు మాట్లాడే వరకు సరిపోతుంది కదా అని. సో నేను మాట్లాడింది 100% మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం, తనకి ప్రతిదీ అర్థం అవుతుంది, రిప్లై కూడా ఇవ్వగలదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కార్ సీట్ నా దగ్గర ఉన్న కార్కి హీటర్ వదిలేసి అనమాట, కూర్చున్నా అంటే నాన్న డిడ్ ఇట్ ఖాళీ అంది, అంటే కాలిపోయిందా అని. అలాగా బ్రోకెన్ తెలుగు మాట్లాడిస్తారు, 100% అర్థం అవుతుంది. ఓకే ఓకే, సూపర్ సార్, చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించింది ఎందుకంటే చిన్నప్పుడు తప్పులు తప్పులు మాట్లాడితే ముద్దుగా అనిపించేది, ఇప్పుడు పెద్ద తప్పులు మాట్లాడితే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. కానీ పర్వాలేదు సార్, అంత మాత్రం భాషను వదిలేసిన వాళ్ళకన్నా బెటర్. వదలలేదు, ఏదైనా సినిమా వేద్దాం అంటే ఇంట్లో కూర్చుంటాం కదా బిగ్ స్క్రీన్లో, అమ్మ ఏం చేయాలంటే తెలుగు మూవీ ఏమని చెప్తుంది. సో అలానే ఇప్పుడు తినేది కూడా ఏం కావాలమ్మా అంటే పప్పనం చేసి అంటారు. సో అన్నీ అలానే ఉంటాయి, కానీ భాష అలవాటు లేని. ఇప్పుడు మేము ఒడిశాలో పుట్టాము, ఒడియా రాయగలను చదవగలను, మాట్లాడమంటే నేను అంటే అలవాటు లేక స్పష్టంగా ఇప్పుడు తెలుగు మాట్లాడినట్టు ఒడియా మాట్లాడలేను. కానీ మాట్లాడాల్సిన అవసరం వస్తే ఒక నెలలో మాట్లాడాలి. 195 దేశాలు మామూలు మాటలేం కాదు. అవును, మామూలుగా సంవత్సరంలో ఒక ట్రిప్ వెళ్ళాలంటేనే ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు రెస్ట్ అన్నా తీసుకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఎలా సార్, అసలు ఎలా సాధ్యం అవుతుంది, ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? మీకు ఇంకో ఎలిమెంట్ చెప్పాలి, మనకి ఇంకే జాబ్ లేకుండా ఫ్యామిలీ లేకుండా ఒక బ్యాగ్ వేసుకొని ప్రపంచం అంతా తిరగాలంటే అది సాధ్యం అయ్యొచ్చు. కానీ నాది ఇంపార్టెంట్, ఎందుకంటే 195 తిరగడం ఒక అచీవ్మెంట్ అయితే నా జాబ్ వదలకుండా నా కెరియర్ వదలకుండా
మా ఆవిడ్ని వదిలేయకుండా, నా కూతురు వదిలేయకుండా, ఇంకా మా ఆవిడ డైవర్స్ ఇవ్వలేదు, ఇంకా కలిసే ఉంది కదా. ఇన్ని మేనేజ్ చేస్తూ, కెరియర్ని మేనేజ్ చేస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టుబట్టలతోనే వెళ్ళాం అమెరికా. ఏమో మా నాన్న ఎన్నో లక్షల లక్షల డాలర్స్ ఇచ్చేస్తే కాదు, మరి అక్కడ ఇల్లు కట్టుకోవాలి, దానికి డబ్బులు కావాలి, ఒక కెరియర్ చేయాలి, కార్లు కొనుక్కోవాలి, మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేస్తూ కూడా 199 కంప్లీట్ చేశాను. సో కాబట్టి మీరు ఒక కూడోస్ కదా, దానికి డబుల్ కూడోస్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే జాబ్ వదులుకోండి, మీరు ఎవరైనా చూసారనుకోండి, పెద్ద ట్రావెలర్స్ కానీ యూట్యూబర్స్ కానీ, వాళ్ళని అడిగారనుకోండి, ఉన్న జాబ్ క్విట్ చేసేసి, లేకపోతే యూట్యూబే జాబ్గా పెట్టుకొని ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకంటే యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ట్రావెల్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది 2020 ఆగస్టులో. ఆ 2020 ఆగస్ట్కి నేను 186 దేశాలు తిరిగేశాను. ఓకే. సో యూట్యూబ్ మీదే నేను బతికితే, మరి ఆ 186 యూట్యూబ్ ఛానల్ లేదు కదా అప్పుడు. సో జనాలు అనాలంటే సరదాగా ఎన్ని అనొచ్చు. సో బేసిక్గా నాకు యూట్యూబ్ అనేది ఒక హాబీ. ఓకే. సో యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా నేను వెళ్ళే దేశాలు తగ్గవు, నేను పెట్టే కాంటెంట్ తగ్గదు. బిలియన్స్ వచ్చినప్పుడు ఎన్ని వీడియోస్ పెట్టేవాడు, మామూలు వ్యూస్ తగ్గినప్పుడు కూడా అవే వ్యూస్ పెడుతున్నాయి కదా, అంతే ట్రావెల్ చేస్తున్నా, ఏం తేడా లేదు. సో అది బేసిక్గా 190 దేశాలు ఎలాగా అంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ 5వ క్లాస్లో ఉన్నప్పుడు 6వ క్లాస్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అట్లాస్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఆ రోజులో లేవు కదా ఫోన్లు, సెల్ ఫోన్లు అన్నీ ఆ రోజులు. సో అది ఓపెన్ చేసి, ఇది ఎక్కడుంది, ఆస్ట్రేలియా ఎక్కడుంది, న్యూజిలాండ్ ఎక్కడుంది, ఇరాక్ ఎక్కడుంది, ఇరాన్, అలా చూసి 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 ఒక చంద్రముఖి సినిమా లాగా తెలియకుండానే ట్రావెల్ 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 అని పిచ్చి పట్టుకుంది అనమాట. కాకపోతే మన బ్యాక్గ్రౌండ్, మా ఫోర్ ఫాదర్స్కి అన్నీ ఉన్న, మీకు జనరేషన్ జనరేషన్ మారిపోతాయి కదా. సో అమ్మ నాన్న వచ్చేసరికి వాళ్ళకి జాబ్స్ తప్ప ఇంకేం లేవు. సో జాబ్స్ తప్ప ఏం లేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, డబ్బులు వస్తాయి బాగానే వస్తాయి, అంటే మరీ రోడ్డు మీద కష్టపడి పనిచేసే పని కాదు, కాకపోతే అవి చదువులకి, ఇంటర్నెట్కి, అన్నిటికీ సరిపోతాయి. సో వచ్చిన డబ్బులు ఒక గుడ్ లివింగ్కి సరిపోతాయి, అంతేగాని ఊర్లు తిరగడానికి, ప్రపంచాలు తిరగడానికి మంచి బూట్లు అవన్నీ ఉండవు కదా. సో మళ్ళీ జనాలు జమీందారు కదా అంటే, మా తాతలు జమీందారులు అయితే మేమేం చేస్తాం, క్యారీ ఫార్వర్డ్ అవ్వవు కదా. చాలా వరకు అవ్వలేదా సార్? అలా ఏమి అంటే, ల్యాండ్ అవి వచ్చి ఉంటాయి, మీకు ఆ ల్యాండ్ ఎసెట్స్ ఇన్కమ్ రాదు కదా. ఇప్పుడు ఎన్నో ఎన్నో ఎకరాలు ఉందనుకోండి, ఆ ఎకరాలు అలా ఉంటాయి, కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు దాని మీద. వీళ్ళు జాబులతో వచ్చేసారు, పేరిక ఉన్నాయి కానీ మనకి డైలీ ఖర్చులకి అవ్వవు కదా. సో ఆ విధంగా ఎంతో వచ్చింది మొత్తానికి, ఐ డోంట్ నో ద నెంబర్స్ కానీ, అంటే ఇప్పుడు అంత పట్టించుకోలేదు ఎందుకంటే దాని మీద ఆధారం లేదు కాబట్టి. సో ఒక మిడిల్ క్లాస్గా పుట్టి ఇంత డ్రీమ్ పెట్టి, ఇప్పుడు ఎంతోమందికి డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండవు, ఆ రెండు ఉంటే వైఫ్ ఒప్పుకోదు, వైఫ్ ఒప్పుకుంటే ఇంకేదో కుదరదు, ఇలాంటి లొజిస్టికల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి. నేను కొంతమంది అమెరికాలో కలుస్తాను, ఎప్పుడు వెళ్ళావు ఇండియా అంటే 7 ఇయర్స్ అయింది అంటారు. అదేంటారు 7 ఇయర్స్ అంటే, ఏవో ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్ అందరికీ ఉండేవి అవి. సో అంతా మన మైండ్లో ఉంది ఎలా చేస్తామని. సో ఆ కళ అలా స్టార్ట్ అయింది, ట్రావెల్ చేయాలని తపన స్టార్ట్ అయింది. కాకపోతే ఇలా కంప్లీట్ చేస్తానని కళ్ళు కూడా ఊహించలే. కాకపోతే ఫస్ట్ 5 చేస్తాం, 5 చేశాక 5 చేసాం కదా 10 చేద్దామని, ఆ తర్వాత 20 చేద్దామని, ఆ తర్వాత 50 చేద్దామని, అలా అలా అలా. మీ అంతే కదా గోల్స్, ఏవైనా అంతే కదా. మీకు ఉందనుకోండి ఒక మ్యాడ్ కట్టుకోవాలని, అందరూ ఆఖరి అక్కడ 2 ఇల్లు కావాలి 3 ఇల్లు కావాలి. అలాగా నా ట్రావెల్ గోల్ అలా ముందుకు వెళ్తూ వెళ్తూ మొత్తానికి 195 పెట్టుకున్నా. 195 చేయడానికి లక్కీగా ఫైనాన్షియల్గా ఇష్యూలు రాలేదు, మా ఆవిడ వైపు నుంచి ఇష్యూలు రాలేదు. కాకపోతే కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఎలా అంటే వీసాలు దొరకపోవడం, ఎందుకు వెళ్తున్నామని, లేకపోతే సిరియాలో వార్ అయినప్పుడు 2.5 ఏళ్ళు ఇవ్వలేదు వీసా, ఇలాంటి ఇష్యూస్. సో ఎన్నోసార్లు అనిపించింది 190 చేయలేమేమో, పోన్లే 185, పోన్లే 186, పోన్లే 190. మొత్తానికి ఐ హావ్ దిస్ బిగ్ స్మైల్, ఆల్ 95 డన్. అండ్ స్పెషల్ మూమెంట్ ఏంటంటే, మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు 4, 5 అన్నారు, నాకు తెలిసిన నెంబర్ కూడా అంతే. నిన్న హిందూ వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరెవరో కాంట్రవర్సీ చేశారు కదా, ఇది జరగలేదు అని ప్రూఫ్ లేకపోయినా, అందుకని హిందూ వాళ్ళు నిన్న 1 డే స్పెండ్ చేశారు. స్పెండ్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం ప్రూఫ్స్ తీసుకొని వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేశారు. సో మీరు భయం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేయచ్చు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకో 4 ఇండియన్స్, అన్ని ఇండియన్స్ అంటే ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు కానీ అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, అలాగా నేను 5లో ఉన్నా, కానీ నెంబర్ ఆఫ్ సిటీస్, నెంబర్ ఆఫ్ రీజియన్స్ చూస్తే ఐఎమ్ ద మోస్ట్ ట్రావెల్డ్ ఇండియన్, అంటే ఇండియన్ బార్న్, ఇండియన్ ఆరిజిన్, మీరు అలా చెప్పాలంటే అలా మోస్ట్ ట్రావెల్డ్. తర్వాత తెలుగులో మాకు తెలిసి ఎవరైనా లేరు, ఎవరైనా క్లెయిమ్ చేస్తే మీకు కాల్ చేయమని చెప్పండి, చెప్పమనండి,
సో దెన్ వీల్ యాక్సెప్ట్ ఇట్. సో ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి మొట్టమొదటి అండ్ ఓన్లీ తెలుగు గైడ్ టు కంప్లీట్ ఆల్ 195 కంట్రీస్. ఏంటి సార్ మీ ఫీలింగ్? అది చాలా ప్రౌడ్ మూమెంట్ నిజంగా, మొట్టమొదటి తెలుగు ట్రావెలర్, 195 దేశాలు అంటే అసలు మామూలు మాటలు కదా. మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే అదేలేండి, ఇప్పుడు 100 అయినప్పుడు గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది, 100 అయిపోయిందా అని. ఇది ఎప్పుడు, ఈ ట్రావెల్ అన్నది లేనప్పుడు, యూట్యూబ్ అన్నది లేనప్పుడు, యూట్యూబ్ నుంచి డబ్బులు లేనప్పుడు, అంతా మనం ఏం చేసుకొని 100 వెళ్ళినప్పుడు. ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అండి, ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళాలి, యూట్యూబ్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి, టిప్స్ అన్నీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ దిగాలని. కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు 1997 స్టార్ట్ చేశాను నా ఫస్ట్ ట్రావెల్, అంటే నా డబ్బులతో 97 లో. ఎందుకంటే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు తీసుకెళ్లారు భూటాన్, కాకపోతే వాళ్ళతో కాదా, వాళ్ళని ఫాలో అయిపోవడం. నా మట్టుగా నేను నా ఎర్నింగ్స్తో వెళ్ళింది 1997. సో అప్పుడు ఐఫోన్ లేదు, ఇంటర్నెట్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఫ్రీగా అలా డేటా ఉండేది కాదు. సో లైబ్రరీకి వెళ్ళి కూర్చొని రాసుకొని మ్యాప్లు వేసుకొని చాలా కష్టపడి, కానీ ఆ థ్రిల్ వేరే, అంత చేస్తే భలే అనిపించేది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేస్తే ఆహా ఇంతేనా అనిపిస్తుంది, సింపుల్గా అయిపోయింది. యా అది అలాగా ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అయిపోయింది. సో నేను ట్రావెల్ చేసినప్పుడు 100 చాలా మ్యాసివ్, ఒక పెద్ద విషయం. 100 ఎప్పుడు అయింది అంటే 2006, ఇప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, 100th కంట్రీ. కాకపోతే మళ్ళీ చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇవి ఇదే నాకు నిజంగా మా నాన్న ఎన్నో కోట్లు ఇచ్చేసి, అరే నువ్వు చదువుకోకర్లేదు, జాబ్ అక్కర్లేదు అంటే ప్రాబ్లీ 5 ఏళ్ళలోని రాత్రి పగలు తిరిగేసి ఒక బ్యాగ్ వేసుకొని రోజు వీడియోలు చూసుకొని చేసేవాడిని. కానీ మీకు మళ్ళీ చెప్పినట్టు ఒక లైఫ్ ఫామ్ చేయాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, కెరియర్ అన్నీ చేయడానికి 27 ఏళ్ళు పట్టింది. 27 ఏళ్ళలో ఐ డిడ్ 195. కాకపోతే 195 దేశాలు యూనిక్, అంటే ఒకసారి వెళ్ళింది 195. మధ్యలో ఎన్నో దేశాలు 5 సార్లు 10 సార్లు వెళ్ళినవి చాలా ఉన్నాయి రిపీట్. సో ఇటలీయే నేను 13 సార్లు వెళ్ళాను, ఫ్రాన్స్ ఒక 10 సార్లు వెళ్ళాను, అలాగా బ్రెజిల్ ఒక 7-8 సార్లు 10 సార్లు వెళ్ళుంటాను. సో అలా లెక్కేసుకుంటే ఒక 300-400 దేశాలు వెళ్ళాను అనమాట. ఓకే, భూటాన్ మీరు అన్నారు ఇందాక పేరెంట్స్తో వెళ్ళా అని చెప్పి, మీరు స్టార్ట్ చేసింది దాంతో, ఎండ్ కూడా భూటాన్ తోటే అని చెప్పి, ఎందుకని సార్ అలా చూస్ చేసుకుని? ఎలా అంటే 195 అయిపోయింది, కాకపోతే భారతదేశం దాటి అడుగు పెట్టింది మొదట భూటాన్ కదా. ఎందుకు అనిపించింది మొన్న ఫ్లైట్ లో వస్తుంటే, సరే భూటాన్ తో స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ భూటాన్ లోనే ఎండ్ చేద్దాం ట్రిప్, ఒక ఫుల్ సర్కిల్ లా ఉంటుంది అని అనిపించింది. సో అందుకని ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయి నేను అనుకున్నా కొన్ని చేయాలి ఇక్కడ అని, ఆ పనులు అయిపోగానే భూటాన్ వెళ్ళి భూటాన్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చి వెళ్ళిపోదాం అని. సో భూటాన్ అట్లీస్ట్ 1 డేకైనా వెళ్ళి, అంటే ఐ స్టార్టెడ్ దేర్ ఐ ఎండెడ్ హియర్ కూడా. ఎగ్జాక్ట్. ఓకే ఓకే. మీరు అన్నారు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటేనే ఇదంతా సాధ్యపడుతుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పి. ఎంత సపోర్ట్ ఉన్నా ఏదో ఒక టైంలో మాకు ఇవ్వాల్సిన టైం అటు స్పెండ్ చేస్తున్నాం అని చెప్పి చిన్న చిన్న గొడవలు అలాంటివి వస్తుంటాయి కదా సార్? కొత్తలో నా వైఫ్ తోని పెళ్ళైన కొత్తలో తనకు ఫీలింగ్ లేకపోయినా పక్కోళ్ళు, ఏంటి పెళ్ళయింది వదిలిపోతున్నాడు, ఇదే పని కదా, ఏంటి అని ప్రాబ్లం ఉందా, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అలా. యాజ్ లాంగ్ ఎస్ షీ అండర్స్టూడ్. కొన్నిసార్లు ఎలా అంటే, ఏంటి మీరు ఊరు వెళ్తున్నారు కదా, మన ఫ్రెండ్స్ ఎవరికి చెప్పు, ఊర్లోని ప్రెషర్ అన్నమాట, ఫ్రెండ్స్ ఎవరికి చెప్పొద్దు అని అనేది కొత్తలో. అంటే పేరు నేను చెప్పను కానీ ఈ అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది, ఆ అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది అంటే, ఆ తర్వాత అంటే తనకు కూడా ఆ మెచ్యూరిటీ వచ్చి, ఎవడేమనుకుంటే మనకేంటి మన లైఫ్ అని అర్థమైంది. తర్వాత నో ఇష్యూస్ అట్ ఆల్. స్టార్టింగ్లో పెళ్ళైనప్పుడు చిన్నోళ్ళం కదా, తనకి 22 ఎంతో, అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చేవి. తర్వాత ఎప్పుడు ఎప్పుడు కూడా రాలేదు. కొన్నిసార్లు చాలా మిస్ అయిపోతుందండి, ఎక్కువ తిరిగేశారు కదా, కొన్నాళ్ళు ఇక్కడ ఉండండి, 2-3 నెలలు స్పెండ్ చేశాక నేను వెళ్తానంటే మళ్ళీ నో క్వశ్చన్స్. నా కూతురు అనుష్క నుంచి అయితే ప్రాబ్లం ఎందుకు లేదంటే, తను చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా, పెరుగుతున్నప్పటి నుంచే చూస్తుంది నాన్న కొన్ని రోజులు ఉంటారు ఉండరు అని. సో తనకేమీ నథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. ప్లస్ తనకి ఎప్పుడు ఏం కావాలన్నా వచ్చిన నాకు లండన్ ఎలా ఉంది అని చెప్తుంది, వెంటనే తీసుకెళ్ళిపోతా ఆ వీక్ మెక్సికో. అంటే తను అడిగినవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు పిల్లలు అంత మిస్ అవ్వరు కదా. ఓకే, అంటే మీరు సొంతంగా ట్రావెలింగే కాకుండా ఫ్యామిలీ ట్రిప్స్ కూడా మధ్య మధ్యలో ప్లాన్ చేసి చాలా చాలా వెళ్తాం అండి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక, నేను యూట్యూబ్ పెట్టింది 2020లో, మీరు ఫ్యామిలీ ట్రిప్స్ కూడా చూడొచ్చు కదా, మెక్సికో వెళ్ళడం, ఇంకెక్కడికి వెళ్ళడం, క్రొయేషియా, మొన్న లేటెస్ట్గా అన్ని తిరిగి వచ్చాను నేను, చాలా దేశాలు తిరిగి ఇంటికి వచ్చాను. 1 వీక్ అయింది, నా కూతురు అడిగింది ఇన్ని తిరిగేసి వచ్చా, మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తాను, వెంటనే కెనడా తీసుకెళ్ళాను. తను అడిగిన 2-3 రోజులకో తనకి ఇచ్చాను ఆప్షన్, ఐస్లాండ్ వెళ్దామా, కెనడా వెళ్దామా, ఇంకో ఆప్షన్ ఏంటో గుర్తు రావట్లేదు, ఈ 3 దేశాల్లో నువ్వు పిక్ చేసుకో అని. తనే పిక్ చేసుకుంది కెనడా, వెళ్ళేసాం, వచ్చేసాం, నా 5 రోజులు స్పెండ్ చేసాం. సో వాళ్ళు ఏమి అడిగినా ఎప్పుడు కాదనలే. నా వైఫ్ అయినా కూడా వచ్చేయండి ఈ వీక్, ఈ రిసార్ట్కి వెళ్దాం, లేకపోతే కెరీబియన్ వెళ్దాం, లేకపోతే క్రూజ్ వెళ్దాం, ఓకే
సో వాళ్ళు అడిగినవన్నీ చేసేస్తే ఇంకేం ప్రాబ్లం ఉంటుంది. మీరు అంటే జనరల్గా పిల్లలు ఇంట్లో పేరెంట్స్ చేసే కొన్ని కొన్ని పనులు వాళ్ళకి నచ్చి వాళ్ళు చేయాలని చెప్పి ఇన్స్పైర్ అవుతుంటారు, అలా మీ పాప కూడా మీతో పాటు వస్తా అనటము, నేను ట్రావెలింగ్ చేస్తా ఇలా అని చెప్పి అనటం ఎప్పుడైనా జరిగింది? జరిగింది కదా, అందుకే తను ఇప్పుడు 17-16 దాటింది, 34 దేశాలు తిరిగింది. అంటే యావరేజ్గా చిన్నప్పటి నుంచి 2 వెళ్ళినట్టే కదా. సో అంతా ప్లస్ తనకే ఇంట్రెస్ట్ లేదు. నేను అన్న నేను తనకి ఏం చెప్పానంటే ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో యంగెస్ట్ పర్సన్ టు కంప్లీట్ ఎవ్రీ కంట్రీ 21 ఇయర్స్ ఓల్డ్. ఓకే, నేను చెప్పాను నీకు మంచి ఆపర్చునిటీ ఉంది, ప్రపంచంలో యంగెస్ట్ ట్రావెలర్ అని పేరు తెచ్చుకోవచ్చు. 17 కల్లా అయిపోతుంది ఈ 1 ఇయర్, నేనే డబ్బులు పెట్టుకుంటాను, నా జీవితంలో ఎప్పుడూ రీపే చేయక్కర్లేదు. అన్ని 190 ఆల్రెడీ 34 అయిపోయాయి, 160 దేశాలు మన సంవత్సరం అంతా, అంటే ఒకరోజు 2 రోజు తను కూడా చేసింది అదే. సో ప్రతి కంట్రీలో అడుగుపెట్టి ఒక రోజు ఉండి ఒక నైట్ స్పెండ్ చేసి 1 ఇయర్లో 160 కంట్రీస్ చేద్దాం అని నేను ఆప్షన్ ఇచ్చాను. తను చూస్ చేసుకోలేదు, తను చూస్ చేసుకుంటే ఇప్పటికీ రెడీ టు మేక్ హర్ ద యంగెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆపర్చునిటీ అయితే ఉంది, 18 ఉంది, 19లో ఉంది, 20లో ఉంది, 21 అయితే మన రికార్డ్ బ్రేక్ చేయాలన్నమాట. సో ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా తను చేయట్లేదు కాబట్టి నేనైతే ఇచ్చాను. ఓకే, అవకాశం ఉంది, ఇంకా చూస్ చేసుకోవడం తన చేతుల్లోనే ఉంది. ఏమనుకుంటున్నారు సార్ మీరు, తను ఓకే చేస్తుంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనుకుంటున్నారా? అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తాను, మా ఆవిడ అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తే, అయితే నేను సోమాలియా వెళ్తున్నా ఈ వీకెండ్ వస్తావా అంటే నేను సోమాలియా రాను అంట, పోనీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాను వస్తావా రాను, పాకిస్తాన్ వెళ్తాను వస్తావా రాను, అందరూ రా వెళ్తావని నేను వచ్చేస్తానండి అంటది రాదు. వాళ్ళు అడిగినప్పుడు మాత్రం ఎప్పుడు కాదనిలే, వాళ్ళు ఎప్పుడు వెకేషన్ కావాలన్నా ఎక్కడికి కావాలన్నా నేనైతే నువ్వు చెప్పలేదు ప్రస్తుతానికి ఇప్పటి వరకు. సో ఇంకేం ప్రాబ్లం ఉంటుంది అంతే. సార్ ఇన్ని దేశాలు తిరిగారు కదా, మీకు నచ్చిన దేశం ఏంటి? ఆబ్వియస్లీ ఇండియా, భారతదేశం, మన దేశమే కదా. ఇప్పుడు ఎంత, ఇప్పుడు చూడండి ఇంత తిరిగాను, లాస్ట్ 2023-2022 సగం నుంచి 2023-2024లోనే 14 సార్లు వచ్చాను. అంటే యావరేజ్ని 2 నెలలకి. నేను ఏదో కళ్ళద్దాలు రిపేర్ చేసుకోవడానికి వెళ్తే, సార్ నిజంగా మీరు అమెరికాలో వస్తున్నారా లేదా అనకాపల్లిలో వస్తున్నారా అని అంటారు, ఎందుకంటే నెలకు ఒకసారి వచ్చేస్తుంటే. సో అది ఎలా అంటే దూరం అయిపోతుంది కొద్దీ, ఇంకా ఇంకా దగ్గర నాకైతే చాలా ఎక్కువ నచ్చేస్తుంది ఇండియా. అక్కడ 2 నెలలు 3 నెలలు ఉండేసరికి మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇప్పుడు రావాలంటే ఏదో రేవంత్ రెడ్డి గారి ఫ్రీ బస్ మాకు అప్లై అవ్వదు కదా అక్కడి నుంచి అమెరికా నుంచి రావడానికి. సో అలాగా ఎంత రావాలంటే ఎంత లేదన్నా 1 లాక్ 2 లాక్స్ ఖర్చు పెట్టుకోవాలి. మేము ఏవి ప్రమోషన్లు చేయలేము, ఇప్పటిదాకా ఒక్కటి కూడా చేయలే, ఫేస్ వాష్ కూడా చేయలే, చాలామంది అడిగారు చేయమని. ఒక్క ప్రమోషన్ చేయకుండా, ఒక్క యాప్ ఏది చేయకుండా, ఒక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా, నేను ఎప్పుడు సోషల్ బగ్గింగ్ కూడా చేయలే, అంటే నాకు ఇలా అయిపోయింది, నేను ఊరు వెళ్తున్నాను, డబ్బులు డొనేట్ చేయండాను, లేకపోతే ఇంకేదో చేయలే ఇప్పటిదాకా. సో నా డబ్బులే ఖర్చు పెట్టుకొని ఇన్సాల్వ్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నా? ఆ అటాచ్మెంట్, ఆ పుల్లింగ్ ఉంది కాబట్టే కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎన్నోసార్లు చూసాం, వైజాగ్ ఎన్నిసార్లు చూసామో లెక్కే లేదు, కానీ మళ్ళీ వైజాగ్ రావాలనిపిస్తుంది, ఎందుకంటే అది బాండింగ్ విత్ ద మదర్ ల్యాండ్ అన్నమాట. సో అది మేమందరం అనుకునేది ఖచ్చితంగా ఎవరో ఒక స్పాన్సర్ ఉండే ఉంటారు, ఇన్ని తిరగటం అంటే సొంత డబ్బులతో మీరే స్టార్ట్ చేయొచ్చు కదా, ఐ డ్రీమ్ నుంచి యూ కెన్ బి ద ఫస్ట్ స్పాన్సర్ నెక్స్ట్ కంట్రీ. ఓకే, ఉంటే స్పాన్సర్ ఎవరైనా ఇచ్చినప్పుడు ఏదో విధంగా వాళ్ళని మెన్షన్ చేయాలి కదా. ఎవరు ఒప్పుకుంటారు అంటే అజ్ఞాత డోనర్లు అంతమంది ఉంటారు కదా. సో నాగా అంటే యూజువల్గా ఉంటారు, అయితే ఎవరు నేర్పిస్తానికి, కాబట్టి ఎవరైనా ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్నా మీకు అవ్వాలి స్పాన్సర్ చేయాలంటే యూ వెల్కమ్ అని నేను అడగను. మీరు చేయాలంటే వై ఊడేసాను అంతే కదా. ఇంకా చూడాల్సి ఉంది, పేరుకి 195 దేశాలు తిరిగాం. ఇప్పుడు మీరు తెలంగాణ అనేది ఆంధ్ర, తెలంగాణ మీరు తెలంగాణలో అన్ని జిల్లాలు చూసారా? లేదు, కానీ తెలంగాణనే కదా. సో అలానే నేను 190 దేశాలు వెళ్ళాను అంటే ప్రతి గ్రామం, ప్రతి టౌను, ప్రతి ఎయిర్పోర్టు, ప్రతి నది చూసినట్టు కాదు కదా. సో అలాగా ఒక లైఫ్ టైం కాదు, 20 జన్మలు ఎత్తినా కూడా ప్రపంచం అంతా మూల మూలలో చూడడానికి అవ్వదు. మీ ఎగ్జాంపుల్ చెప్పాను తెలంగాణ, ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్స్సీఎం, రేవంత్ రెడ్డి గారు కరెంట్ సీఎం, రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అంటే సీఎంగా ప్రతి గ్రామం ప్రతి పంచాయతీ వెళ్ళారా అంటే నాకు ఆన్సర్ తెలియదు, వీళ్ళు ఉండరేమో అనుకుంటున్నా, కుదరదండి అలాగా. సో లైఫ్ టైం సరిపోదు ట్రావెల్కి. ఎలా సార్ అంటే మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్లానింగ్ అంతా ఎన్ని నెలల ముందు నుంచి వేస్తుంటారు, రోజుల ముందు నుంచి, అసలు ప్లానింగ్ ఎలా ఉంటుంది? సో ఇనీషియల్గా మీకు చెప్పాను కదా ట్రావెల్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఇంటర్నెట్ ఉండేది, ఇంటర్నెట్ అంటే ఆ ఇంటర్నెట్ ఉండేది ఒక కంప్యూటర్కి, ల్యాబ్లోనే పనిచేసేది అది, మన ఇంట్లోని ల్యాప్టాప్స్ కూడా ఉండేవి కాదు, ఫోన్లు ఉండేవి కాదు, నెట్ ఉండేది కాదు. సో చాలా కష్టమయ్యేది, చాలా కష్టంగానే ఒక థ్రిల్ ఉండేది అనమాట. ఈ ఊరు వెళ్దాం, లేకపోతే బుక్స్ ఉంటాయి, కొన్ని బుక్స్ ఉండేవి, లోన్లీ ప్లానెట్ అని, అలా రకరకాల అవి చదువుకొని ప్లాన్ చేసాము. ఇప్పుడు అసలు ప్లానింగే లేదు. ఇవాళ అనుకుంటా
నెక్స్ట్ డే వీసా అక్కర్లేకపోతే, నాకున్న పాస్పోర్ట్కి 185 దేశాలకి వీసా అక్కర్లేదు. సో ఇవాళ అనుకొని రేపు ఎక్కేస్తా ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క ఒక రోజు వచ్చి, నాన్న మా ఫ్రెండ్ లండన్ వెళ్ళింది, లండన్ బ్రిడ్జ్ చాలా నచ్చిందని, నెక్స్ట్ డే తీసుకెళ్ళిపోయాను తనకి. ఎందుకంటే డబ్బులు క్రెడిట్ కార్డు ఉంటే చేసేసి తీసేయచ్చు కదా. సో అందుకని ఇప్పుడైతే ప్లానింగ్ ఆల్మోస్ట్ జీరో, అంటే టికెట్ కొనుక్కోవాలి వెళ్ళాలంటే. కాబట్టి ఒక 2 రోజుల ముందు అనుకోవడం, ఎక్కేసాడు. కొన్నిసార్లు అయితే నేను హైదరాబాద్లోనో ముంబైలో దిగాక హోటల్ బుక్ చేస్తామంట. ఫోన్ ఉంది, ఎయిర్పోర్ట్లో బుక్ చేసేసి హోటల్ దగ్గర లేవు అలాగా. అదొక థ్రిల్ అన్నమాట. ఇంతకుముందు చాలా ప్లానింగ్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో అంటే మళ్ళీ కింద కామెంట్లు వస్తాయన్నమాట, ఎలాగ జీరో అయితే టికెట్ ఎలా కొంటాం, బేసిక్స్ కొంచెం అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ జీరో ప్లానింగ్తో తిరుగుతున్నాయి. ఓకే, ఎక్కువ ఇబ్బంది పడ్డ ప్రదేశం మీరు వెళ్ళిన తర్వాత అలాంటి ప్రదేశం ఏదైనా గుర్తుండిపోయే మెమరీ ఉంది సార్? ఎలా అంటే, మీరు ట్రావెల్ చేస్తున్న కొద్దీ ప్రతిసారి చాలా ఎక్స్పీరియన్స్ అయిపోతారు. ఫస్ట్ దేశం చాలా కష్టం ఉంటుంది, రెండోది కొంచెం తక్కువ ఉంటుంది, 100 వచ్చేసరికి ఈజీ అవుతుంది, 195 వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుంది కదా. సో ఎన్నో ఇష్యూస్ వచ్చినా కూడా అదొక ఆపర్చునిటీలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్లేన్ మిస్ అయిపోతే 1 గంట ప్లేన్ మిస్ అయిపోయింది ఎలాగా అని, కానీ 7 గంట ప్లేన్ మళ్ళీ బుక్ చేసుకోవాలి కదా కొత్తది, 6 గంటలు వేస్ట్ చేయడం ఎందుకు, ఆ రియలైజేషన్ వచ్చేసింది ప్లేన్ మిస్ అయితే మిస్ అయిందా ఓకే అని నెక్స్ట్ ప్లేన్ బుక్ చేసుకుంటాం. 6 గంటలు ఏడ్చి తర్వాత అదే ప్లేన్ బుక్ చేయాలి, ఏడకుండా హ్యాపీగా బుక్ చేసుకుంటే పని అయిపోయింది కదా. సో ఈ మెచ్యూరిటీ వచ్చేస్తుంది అన్నమాట. సో ఎలాంటి ఇష్యూ వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని ఎలా కొడతారు, వచ్చినా మూవ్ అవుతారు, కానీ మళ్ళీ ఇలా వచ్చి అలా అంత తట్టుకునే శక్తి సహనం వచ్చేసింది అన్నమాట. అలా యూట్యూబ్ వచ్చాక ఇంకా స్ట్రాంగ్ అయిపోయాం. ఎలా అంటే ఇప్పుడు ఏది జరిగినా, ఎవరు ఏం చేసినా, ఈ ప్లేన్ మిస్ అయిపోయినా, అదైపోయినా, ఇదైపోయినా సొల్యూషన్ తెచ్చుకోగలిగిన సామర్థ్యం వచ్చేసింది అనుకుంటున్నా. టెస్టింగ్ టైమ్స్లో ఇఫ్ యూ సర్వైవ్ దెన్ లైఫ్ ఈజ్ ఈజీ కదా. ఓకే, మంచి గుర్తుండిపోయే స్వీట్ మెమొరీ అంటే ఏ ప్రదేశంలో క్రియేట్ చేయబడింది సార్? చాలా చాలా ఉన్నాయండి. కాకపోతే మీకు కూడా కొంచెం వ్యూస్ కావాలి కాబట్టి పాకిస్తాన్ చెప్తాను నేను. ఎందుకంటే నేను పాకిస్తాన్ వెళ్ళినందుకు చాలా కాంట్రవర్సీ చేశారు యూట్యూబ్లో, అందుకని నేను ఐ డోంట్ కేర్ అని చెప్పడానికి పాకిస్తాన్ 2వసారి 3వసారి వెళ్ళి వీడియోలు చేశాను అనమాట. అంటే ఎవరో ఏదో అన్నారని మనం భయపడిపోయి మన లైఫ్ మార్చుకుంటే ఇంకా లైఫ్ వేస్ట్. కాబట్టి నా మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే పాకిస్తాన్. ఎందుకు చెప్తాను, మీరు కావాలంటే పాకిస్తాన్ వెళ్ళగలరా? వెళ్ళలేరు. వాళ్ళు వీసా ఇచ్చినా మీకు భయం ఉంటుంది వెళ్ళాలా లేదా అని. అలాంటిది ఒక శత్రు దేశంకి వెళ్ళి మనకి ఎన్నో వార్లు, ఎంతోమంది జవాన్లు చనిపోయారు, బోర్డర్స్ దీని గురించి కాల్ చేస్తారు, అంత అంత టెర్రర్ ఉన్న ప్లేస్ ఎక్కడ చూసినా మనం పాకిస్తాన్ అంటే వాళ్ళు చాలా ఘాతకాలు చేశారు కదా అక్కడ, పుల్వామా అని, ముంబైలో కాల్పులని. సో దాంతో క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. ఏంటి అక్కడికి వెళ్ళగానే అందరూ టెర్రరిస్ట్లే ఉంటారా, అందరూ గన్లు వేసుకొని ఇలా చంపేయడం రెడీగా ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అందుకని పాకిస్తాన్లోకి ఫస్ట్ టైం అడుగుపెట్టినప్పుడు వచ్చిన థ్రిల్ నా 195వ దేశంకి అడుగుపెట్టినప్పుడు కూడా రాలేదు. సో మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే, అంటే ఎవ్వరూ చేయలేని ఒక విషయం చేయగలిగామని. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల్ని అడిగిన ఏ దేశం అంటే పాకిస్తాన్ అని చెప్తారు. ఎందుకంటే మ్యాచ్లు అవే అవుతాయి, వార్లు అవే అవుతాయి, గొడవలు అవే అవుతాయి, అంటే అన్నీ అన్ని విధాలా. కాబట్టి దాని మీద ఒక కసిలాగా ఏంటి ఏంటి అని. సో దట్ వాజ్ అడుగుపెట్టినప్పుడు నాకు 2 రోజులు నమ్మకం లేదు, నిజంగానే ఇలాగా నిజంగా ఉన్నానా అని. ఐ కుంట్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రాన్స్ అన్నమాట. సో వెనిజులా అవన్నీ 195, 194 అన్ని స్పెషల్ మూమెంట్స్, బట్ ఐ షుడ్ సే దట్స్ అ స్పెషల్ మూమెంట్. ఆ తర్వాత ఇంకోటి చెప్పాలంటే ఆబ్వియస్లీ 195 అంటే ఎవరు చేయలేని మళ్ళీ చేయగలిగాం కాబట్టి. మళ్ళీ చెప్తాను కదా, ప్రపంచం మొత్తంలో 280 మంది, 850 కోట్లలో ప్రపంచ దేశంలో 850 కోట్లలో 280 మంది, మీరే వేసుకోండి ఎంత పర్సంటేజ్. సో ఇట్స్ అ బిగ్ మూమెంట్. సో ఆబ్వియస్గా అక్కడ వెళ్ళినప్పుడు కూడా మోస్ట్ థ్రిల్లింగ్ మూమెంట్. మీ మూమెంట్ బాగుంది, ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది పాకిస్తాన్ అనగానే. మా అందరికి మాత్రం శత్రుదేశం వినటానికి, ఇప్పుడు మనం సినిమాల్లో చూపించినట్టు ఎక్స్పీరియన్స్ బాగుంది కదా సార్, అలాంటి దేశంలో అడుగు పెట్టండి. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఉంది, పాలస్తీనా ఉంది, ఇద్దరు అద్భుతమైన ప్రజలు. నేను ఇజ్రాయెల్ 6 సార్లు వెళ్ళాను, 6 సార్లు పాలస్తీనా వెళ్ళాను. పాలస్తీనాలోని ఒకవైపు వెస్ట్ బ్యాంక్ ఉంటుంది, ఒకవైపు గాజా ఉంటుంది. గాజాలోకి వెళ్ళలేదు ఇప్పుడు, ఛాన్స్ దొరకలేదు. కానీ వెస్ట్ బ్యాంక్ ప్రతిసారి ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ప్రతిసారి వెస్ట్ బ్యాంక్ వెళ్ళాను. 6 సార్లు పాలస్తీనా వెళ్ళాను, 6 సార్లు ఇజ్రాయెల్ వెళ్ళాను. నాకు ఇజ్రాయెల్లోని ఒక్కసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు, పాలస్తీన్లోని ఒక్కసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళకి వీళ్ళ గురించి చెప్పినా, వీళ్ళకి వాళ్ళ గురించి చెప్పినా అలా మంటలు వచ్చేస్తాయి. సో వాళ్ళ చెడ్డోళ్ళ మంచోళ్ళ మీరే చెప్పాలి. సో ఇద్దరు తగాదా, మీకు నాకు తగాదా ఉన్నప్పుడు మనం చాలా విధంగా కొట్టుకుంటాం. నన్ను అడిగితే విజిత అంత వర్స్ట్ ఎవరు ఉండరు, నేనంట మీరు రవి అంత వర్స్ ఎవరు,
ఆవిడ అంటారు అదేంటి విజితాంత మంచి అమ్మాయి కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సెప్షన్ దట్ యు లుక్ ఎట్. సో పాకిస్తాన్లో ట్రావెలర్స్గా వెళ్ళిన అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ వాళ్ళు అంటారు పాకిస్తాన్లో వాళ్ళకి లభించిన ఆతిథ్యం, వాళ్ళకి లభించిన వెల్కమింగ్ నేచర్ ఇక్కడ దొరకలేదు, కానీ మనకి వేరే ఎక్స్పీరియన్స్ కదా. సో ఆ విధంగా డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. కాకపోతే శత్రుదేశం మీకు శత్రుదేశం మాకు శత్రుదేశం, ఎందుకంటే టెరిటోరియల్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయినప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాం అసలు, ఇలా కళ్ళు కూడా ఆర్పక్కలే కదా, ఇండియాకే సపోర్ట్ చేస్తాం మన దేశం కాబట్టి. సో ఆ విధంగా పాకిస్తాన్ శత్రువే, పాకిస్తాన్ శత్రువు కాబట్టి అందులో ఉండే ప్రజలందరూ కూడా కునికోర్లు అనుకోవడం కూడా తప్పు, తప్పే అంటారా, అంతే కదా. ఇప్పుడు పాకిస్తాన్ దేశం ఉంది, లేకపోతే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం అవుతుంది, మీరు రష్యాకైనా సపోర్ట్ చేస్తారు యుక్రెయిన్కైనా సపోర్ట్ చేస్తారు, అంటే రష్యాలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్ట్లేనా లేకపోతే యుక్రెయిన్లో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్ట్లేనా కాదు కదా. సో డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్. సో గవర్నమెంట్ విధానాలని, మిలిటరీని, ఆర్మీని ఒకలా చూడాలి. కామన్ ప్రజలు అక్కడ పాకిస్తాన్లో రిక్షా తొక్కునేవాడు ఉంటాడు, ఆయనకి దీనికి ఏం సంబంధం ఉంటుంది ఆ విధంగా. సో నేను తిరిగిన ట్రావెల్స్లో పీపుల్ ఫ్రమ్ ఎనీ కంట్రీ, ఎవ్రీ కంట్రీ, దర్ ఆల్వేస్ నైస్, గుడ్, స్వీట్ ఇన్ జనరల్. ఎన్ని రోజులు ఉన్నారు సార్ మీరు అక్కడ పాకిస్తాన్? నేను ఇప్పటికి మొత్తం 3 సార్లు వెళ్ళాను, 3 కలిపి ఒక 30-35 రోజులు, 35-35 రోజులు వెళ్ళి ఉంటాం, దాదాపు ఒక నెల. నెల కానీ అన్ని అన్ని స్టేట్స్ చూసేసాను, అన్ని ప్రావిన్సెస్ చూసేసాను పాకిస్తాన్. సో నాకు పాకిస్తాన్ లైవ్ టీవీ అంటే ఇప్పుడు మీరు చేస్తుంది, ఇప్పుడు రికార్డ్ చేసి తర్వాత టెలికాస్ట్ చేస్తారు, లైవ్ టీవీ అన్ని మేజర్ నెట్వర్క్స్లో, హమ్ టీవీ, జియో టీవీ, ఇంకా డాన్ టీవీ, అన్నిట్లో లైవ్ షోస్ చేస్తారు పాకిస్తాన్లో. సో వాళ్ళు ఇదే అడుగుతారు, వాళ్ళ క్వశ్చన్ కూడా అదే, మేము నిజంగా అంత భయంగా భయం వేస్తున్నావా అంటే అందరికీ క్వశ్చన్ వస్తుంది కదా. సో చేశాను, లైవ్ చేశాను. సో వాళ్ళకి చెప్పాను అన్నమాట, వాళ్ళు ఏం చెప్పారంటే 98% పాకిస్తానీస్ కన్నా నేనే ఎక్కువ చూశానంట పాకిస్తాన్. అమేజింగ్ అనిపించింది. సూపర్ సార్. సార్ ఎక్కువ మనం ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరం కూడా 2 రోజులు వెళ్ళినా 3 రోజులు వెళ్ళినా ఫుడ్, అక్కడ వాటర్ సెట్ అవుతుందా కాదా, ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఆబ్వియస్లీ ఇష్యూస్ వస్తాయి, మీకు అలా ఫుడ్ వల్ల వాటర్ వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? వాటర్ వల్ల అంటే కొన్నిసార్లు వస్తుంది, కానీ ఇప్పుడు మనం సీజన్ ట్రావెలర్ అయిపోయాం కదా, ఇప్పుడు ఏదైనా ఇమ్యూనిటీ అంటారు కదండి. ఫస్ట్ టైము అంటే చాలామంది అమెరికా వెళ్ళి 5-6 ఏళ్ళు ఉండి ఇక్కడ పెరిగి వచ్చి ఇక్కడ రాగానే చాలామంది సిక్ అవుతారు, చాలామంది. నేను కూడా ఫస్ట్లో 2 ఏళ్ళు వెళ్ళిపోయి స్టూడెంట్కి వచ్చి రాగానే ఏదో రోడ్ మీద తింటే సిక్ అయిపోయింది, అది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే అమెరికా రిలేటివ్గా డస్ట్ ఎక్కువ ఉండదు, క్లీన్ కంట్రీ, శానిటేషన్ అంతా బాగుంటుంది, సో మన బాడీకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇండియాలో పెరిగినప్పుడు మన ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి అది. సో ఇమ్యూనిటీ ఇప్పుడు ఇంత ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోతుంది. సో నాకైతే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, ఎక్కడికి వెళ్ళినా బాగానే. ఒక్కసారి కూడా సార్, అసలు ముందుగా మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏదైనా గోల్ పెట్టుకోవాలన్నా ఎవరినో ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు జనరల్గా. మీరు ఇలా ఇన్ని దేశాలు చుట్టి రావాలి అనే ఒక ఆలోచన రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా సార్? నిజంగా చెప్తున్నాను, ఇది లేదు. కాకపోతే ఈ చిన్నప్పుడు చదువుకున్నాం కదా హిస్టరీ, అన్నీ అక్కడి నుంచే, మార్కోపోలో గురించి చదివినప్పుడు, ఫాహియన్ గురించి చదివినప్పుడు, హ్యూన్ సాంగ్ అని చదివినప్పుడు, ఐబన్ బట్టుటా ఇలాంటి వాళ్ళు చదివినప్పుడు తెలియకుండానే చంద్రముఖి ఇలాగా ఫీలింగ్స్ వచ్చేవి. సో మళ్ళీ నేను కొత్తగా ట్రావెల్ చేసి ఉంటే మీరు అనొచ్చు మన తెలుగులో ఈ వ్లాగర్ని చూసో, హిందీలో ఆ వ్లాగర్ని చూసో అని, కానీ మన ట్రావెల్ అసలు యూట్యూబే 2014 అనుకుంటా వచ్చింది. చిన్నప్పుడు యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ కూడా లేదు. నేను ట్రావెల్ చేసిన 10 ఏళ్ళకి ఆర్కుట్ అని ఒక టూల్ వచ్చింది, అప్పుడు సోషల్ మీడియా లేదు. సో ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతాం? సో ఇలాంటి సీజన్డ్ ఏజ్ ఓల్డ్ ట్రావెలర్స్ని చూసే ఇన్స్పిరేషన్. సో ఇది స్వచ్ఛందంగా వచ్చిన ఇంట్రెస్టే. ఓకే సార్, ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను హర్ష సాయి గారు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి, ఏ విషయంలో సార్ మీరు ఇన్స్పైర్? హర్ష సాయి దేనికి ఇన్స్పిరేషన్ అంటే ఆయన వీడియోస్ బాగా వైరల్ అవుతాయి కదా, ఆయన ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదిస్తారు, సంపాదించి వాళ్ళ కోసం వాళ్ళు మెడల్ కట్టుకుంటారు, కానీ మళ్ళీ దాన్ని రీసర్క్యులేట్ చేసి సొసైటీకి ఇవ్వరు కదా, డబ్బులు ఎలా వచ్చినా. సో ఆయన డబ్బులు ఎలా వచ్చాయో నన్ ఆఫ్ మై బిజినెస్, నాకు అనవసరం. ఆయన చూసింది ఏంటంటే ఆయన సూట్ కేసుల నిండా లక్షలు ఇచ్చేస్తున్నాడు, ఆ లక్షల్లో ఆయన ఇవ్వకుండా ఆయన పెట్టుకోవచ్చు కదా, వీడియోలు చేయాలంటే ఆయన వీడియోలు చేసుకోవచ్చు, ప్యాలెస్లోనే చేసుకోవచ్చు. సో నాకు అది నచ్చింది, నాకు అనిపించింది ఆయన చాలా చిన్న, 21, 22, ఇప్పుడు ఎంత, 24 నాకు తెలియదు, నేను కలిసినప్పుడు 23 అనుకుంటా. సో ఐ సో ఇంప్రెస్డ్, ఒక 23 ఏళ్ళోడు ఇంజనీరింగ్ అప్పుడే పాస్ అయ్యి లక్షలు ఇచ్చేస్తున్నాడు, ఆ లక్షలతో ఆయన ప్యాలెస్లో పెట్టుకోవచ్చు కదా,
సొసైటీకి ఇస్తున్నాడు, ఇట్స్ ఇంపాసిబుల్ టు హెల్ప్ ఎవ్రీబడి. అట్లీస్ట్ ఆయన కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు కదా. అది చూసి నాకు అనిపించింది, సరే హర్షసాయి కంటే మనం వెల్ సెటిల్డ్, ఆయనకన్నా ఏజ్ ఉంది, బాగానే ఉంది, సో మనం కూడా చేద్దాం అని. ఎలా అంటే సోషల్ మీడియాలోని ఎంత నెగిటివిటీ ఉందంటే, మీరు ఎలా అంటే ఎవరినో కనుకొట్టామని. సో అంత నెగిటివిటీ ఎందుకు అలా అయిపోయిందో తెలియదు, ఇట్స్ వెరీ సాడ్. సో అలా ఒకటి చేసినప్పుడు నేను హర్షసాయిని ఎలాగైనా కలాలి అనుకున్నాను. ఏ మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, ఎవరికి లేదు. నాకు అనిపించింది సరే నేను కూడా ఒక ఛారిటీ ప్రోగ్రామ్ చేసి దాన్ని ఆయనకి డెడికేట్ చేద్దాం అని. ఓకే, మా వీధి పక్కన ఒక ఆయన ఉంటే పాప విస్త్రీ చేస్తుంటాడు ఎండ, ఆయనకు ఒక నైలాన్ సిల్క్ అంబ్రెల్లా ఏదో 3,000 రూపీస్, తర్వాత ఆయనకి కొంచెం క్యాష్ ఇచ్చి హెల్ప్ చేసి హర్ష సాయి ఇన్స్పిరేషన్తో వీడియో పెట్టాను. బికాస్ ఐ వాంటెడ్ టు రీచ్ హర్ష సాయి, ఒకటి. రెండు, ఐ రియలీ ఇన్స్పైర్డ్ మీ టు డూ దిస్ మ్యాటర్, అంటే ఒక చిన్నోడు ఎంత చేస్తున్నాడని వీడియో పెట్టి మొత్తానికి ఐ వాజ్ ఏబుల్ టు రీచ్ హిమ్. దాన్ని కూడా కాంట్రవర్సీ, డబ్బులు ఇచ్చి చేసావా కదా, 10,000 రూపాయలు ఇచ్చి వీడియో చేస్తే 5 లక్షల వ్యూస్ వస్తాయి. ఆ టైంలో నేను ఇంట్లో కూర్చొని బజ్జీలు తిన్నా కూడా 5 లక్షల వ్యూస్ వచ్చేవి. మరి 10,000 కోసం 5 లక్షలు, అంటే చెప్పేవాళ్ళకి బుద్ధి ఉండకపోతే వినేవాళ్ళకి అయినా బుద్ధి ఉండాలి, కానీ అన్ఫార్చునేట్గా రెండు జరుగుతుంటాయి. సో ఆ విధంగా హర్ష సాయి ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఈ మధ్యన నేను ఏవో కాంట్రవర్సీ వీడియోస్ చూశాను చాలా, దాని గురించి బెట్టింగ్ అప్స్ చేయొచ్చా లేదా, నేనైతే ప్రమోట్ చేయలేదు కాబట్టి నాకు ఒపీనియన్ లేదు, నేనేమనుకుంటాను కూడా అనవసరం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ హాజ్ డన్ అ లాట్ ఆఫ్ సర్వీస్. నేను చూసి అంటే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చూస్తుంటాం కదా, వాళ్ళు చేస్తుంటారేమో నాకు తెలియదు, నేను చూసిన వాళ్ళు ఆయనే మ్యాక్సిమం సర్వీస్ చేశాడు కాబట్టి ఐ రియలీ ఫైండ్ హిమ్ వెరీ ఇన్స్పిరేషన్. చిన్నోడైనా కూడా అమేజింగ్ అయ్యి నేను ఆయన ఇన్ పర్సన్ కూడా కలిశాను నోవోటెల్ హోటల్లో ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు. బేసిక్గా నేను అనుకున్నాను సరే పెద్ద యూట్యూబర్ కదా, మనకు టైం ఇస్తాడా లేదా 5 నిమిషాలని. ఆయన మాట్లాడే విధానం కానీ వెరీ ఎండీరింగ్ అన్నమాట. మా ఇంటర్వ్యూ అయిపోయి నేను వెళ్ళిపోతుంటే ఏం బ్రో నాకు కనీసం హగ్గివా అని అడిగాడు వెళ్ళిపోయినప్పుడు. సో సచ్ అ వెరీ ఫైన్ మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మెన్. ఇది ఇంకా ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఏదో చాలా కాంట్రవర్సీ ఆయన పేరు మీద అయ్యింది కాబట్టి ఐ నో హిమ్, ఐ సీన్ హిమ్. ఆయన డబ్బులు సంపాదించుకోవాలంటే కొంతమంది వేరే వాళ్ళ అమ్మల్ని తిట్టి, వేరే వాళ్ళ పిల్లల్ని తిట్టి డబ్బులు సంపాదించుకుంటారు, కొంతమంది పిల్లల్ని అబ్యూస్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఆయన ఏవో ప్రమోషన్స్ చేశాడు, ఆ ప్రమోషన్స్ ఏవో నాకు తెలియవు డీటెయిల్స్ కాబట్టి నాకైతే ఇష్యూ లేదు. నేను ఓన్లీ ఆయన ఇచ్చిన ఛారిటీ పార్ట్ చూసి ఇన్స్పైర్ అయితే అయ్యింది. ఓకే, మొత్తం చెప్పాను ఎక్కడ వదలకుండా. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది ఫ్యామిలీని తీసుకొచ్చి అలా మాట్లాడుతుంటారు పర్సనల్గా ఫ్యామిలీ వైపుకి వచ్చి అని చెప్పి, అలా చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ పెడితే ఓకే, మన వైఫ్ ఫోటో పెట్టి ఆ వైఫ్ ఇలాగ పాడ్ అని చేసినట్టు నేను దాన్ని, నేను ఇప్పుడు మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇలాగా తల్లుల్ని పెళ్ళాన్ని కూతుర్ని అబ్యూస్ చేస్తే మీకు ఓకేనా? లోకేష్ గారు ఇప్పుడు పవర్లో ఉన్నారు, లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నారంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్, ఆయనకి నా క్వశ్చన్. నా ఫ్యామిలీని కూడా విపరీతంగా అబ్యూస్ చేశారు, నా దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను అమెరికాలో ఉంటున్నాను, నేను మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఉండేది భారతదేశంలోనే కదా, అందరూ చూసేది భారతదేశంలోనే కదా, దీనికి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? ఆయనకి జరిగింది అబ్యూజ్, సో ఫస్ట్ ఆయన యాక్షన్ ఆయన తీసుకోవాలి. తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను ఒక స్టేట్మెంట్ విన్నాను, ఆయన ఏం చెప్పారంటే సోషల్ మీడియాలోని ఎవరైనా ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే, వీకెస్ట్ లింక్ కదండి, మన అమ్మలు మన పిల్లలు మన డాటర్స్, నాకు ఎమోషనల్గా అంటే యూ డోంట్ నో వాట్ ఐ వెంట్ త్రూ. సో ఇలా అబ్యూస్ చేసినప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే, ఇక్కడ అబ్యూస్ చేసేసి వేరే దేశం వెళ్ళి దాగుంటే ఓకేనా అని రప్పించలేరా? మీకు ఒక ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, చుట్టుపక్కల శత్రువులు, పక్కన మీద లెబనాన్, ఇటుపక్క సిరియా, ఇటుపక్క జోర్డన్, చుట్టూ పాలెస్టైన్, కింద ఈజిప్ట్, కొంచెం దూరంలో ఇరాన్, ఇరాక్. వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇలానే చేస్తుంటారు, ఇజ్రాయెల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ చేసేసి పక్క దేశం వెళ్ళి దాగుంటారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, జస్ట్ నేను మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఇల్లుని స్వాధీనం చేసుకొని వాళ్ళు వచ్చేటట్టు చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు క్రైమ్ చేసి, మీ ఇల్లుని గవర్నమెంట్ సీజ్ చేసింది అనుకోండి, రాక తప్పుతుందా? ఇజ్రాయెల్లో ఇది చేస్తారు అని చెప్తున్నా, ఇది ఇండికేటర్ అనుకోండి, ఏమనుకోండి అంటే మీరు క్రైమ్ చేసేసి మీరు భారతదేశం రాకుండా ఎక్కడో ఉండిపోయి మీరు వేరే పిల్లల్ని అబ్యూస్ చేసేసి చేస్తే ఓకేనా? మీకు ఓకేనా? మిమ్మల్ని ఎవరో తిట్టేసారు, ఉత్తరే మీకు సంబంధం లేదు దేనికి, అది ఓకేనా? సో ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే మన సీఎంలు కాబట్టి వాళ్ళు
అపోజిషన్ లో ఉండే జగన్ అన్నని తర్వాత కేసీఆర్ గారిని కూడా అడుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా చేయాలి కదా, అంటే ఫీమేల్ అబ్యూస్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ మధ్యన. ఏదో ఒక కాంట్రవర్సీ అయింది, అది ఫిల్మ్ స్టార్స్ వచ్చేసి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు కాబట్టి 24 అవర్స్లో జస్టిస్ జరిగింది. అంటే ఫిల్మ్ స్టార్స్ చెప్పకపోతే 24 అవర్స్లో జస్టిస్ చేయరా? ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నా, ఐఎమ్ వెల్ ఆఫ్ గై. వెల్ ఆఫ్ గై అంటే ఐమ్ నాట్ సెయింగ్ ద రిచెస్ట్ గై, బట్ నాకు ఓకే. మరి నా వైఫ్ని అబ్యూస్ చేస్తే అది భారతదేశంలో ఉండి తెలంగాణలో ఆంధ్రలో ఉండి దొంగ ఐడీలు పెట్టుకొని అబ్యూస్ చేస్తే ఏం యాక్షన్ తీసుకుంటారో మేము వారికి చెప్పాలి. అమెరికా గవర్నమెంట్కి ఎలా చెప్తాం? అబ్యూజెస్ ఉన్నది ఇక్కడ కదా. సో దాని గురించి ఐ రియల్లీ వాంట్ టు స్పీక్ విత్. ఇప్పుడు నేను 190 దేశాలు తిరిగిన మొదటి తెలుగుడుగా ఎప్పుడో ఒకసారి నాకు ఛాన్స్ దొరుకుతుంది, ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను మీ స్త్రీ ప్రొటెక్షన్ గురించి. ఐ ఆల్ ఆల్సో ఆస్ ద అపోజిషన్, ఇలా అబ్యూజ్ అయినప్పుడు, ఇలా తల్లులు అబ్యూజ్ అయినప్పుడు, పిల్లలు అబ్యూజ్ అయినప్పుడు, మా మైనర్ డాటర్స్ అబ్యూజ్ అయినప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీబడి వాచింగ్. ఇవాళ నిన్న మా అమ్మ అయిపోయింది, రేపు విల్ బి యువర్ మదర్, డే ఆఫ్టర్ టుమారో విల్ బి యువర్ వైఫ్, అప్పుడు ఏం చేస్తారు? అది నా క్వశ్చన్, మీ ద్వారా అడుగుతున్నా. ఇప్పటిదాకా ఇది అసలు టచ్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్, నిజంగా చాలా సెన్సిటివ్ టాపిక్ సార్ ఇది. మీకు అనిపించలేదా ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఇలా ఫ్యామిలీ వరకు వస్తున్నాయంటే నేను వద్దు దూరంగా ఉండాలి అని చెప్పి అనిపించి అప్పుడు అనుకున్నా. అప్పుడు పాలిటిక్స్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, జగన్ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, మోదీ గారి మీద జరిగే ట్రోలింగ్ కానీ, లోకేష్ గారి మీద జరిగే ట్రోలింగ్తో చేస్తే వాళ్ళ నాకన్నా అన్ని విధాలా బెటర్ ఆఫ్. అంటే పెద్ద ఫ్యామిలీ, డబ్బున్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు, పరపుతున్నోళ్ళు, వాళ్ళకే తప్పనప్పుడు నాకు ఇది అయింది బ్యాడ్. కాకపోతే దట్ మూవ్స్ యూ ఫార్వర్డ్. ఎవడో ఏదో తిట్టాడని, ఎవడో మా అమ్మని అన్నాడని నా ప్రయత్నం నేను వినిపించుకుంటే నా జీవితమే వ్యర్థం. అదే కదా వాళ్ళకి కావాల్సింది. సో అప్పుడు ఆయన గెలిపేలా ఇస్తా. సో ఇంకా డిటర్మిన్డ్గా నేను అసలు అయితే 2025లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, 1 ఇయర్ ముందే కంప్లీట్ చేస్తాను. అది రిజాల్వ్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ నేను ఛాలెంజ్గా తీసుకున్నా, నా యూట్యూబ్ని కావాలని సప్రెస్ చేసి, వ్యూస్ రాకుండా చేసి, అది నా బ్రెడ్ అండ్ బటర్ కాదు కదా, రేపు నా యూట్యూబ్ సున్నాయినా నా లైఫ్ స్టైల్ అసలు ఏం మారదు. సో అది కూడా నేను చెప్తున్నా, ఎవరో ట్రావెల్ చేస్తున్నారని, ఎవరికో యూట్యూబ్ వ్యూస్ వస్తున్నాయని, మీరు చదువు మానేయకండి, జాబులు మానేయకండి, ఫస్ట్ చదువుకోవాలి, బాగా కెరియర్ బిల్డ్ చేయాలి, అప్పుడు యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా రాకపోయినా యూ స్టిల్ ద మ్యాన్, రైట్? సో దట్స్ మై ఎగ్జాంపుల్. సో లాస్ట్ 1.5-2 ఇయర్స్ ఒక్క స్పాన్సర్షిప్ చేయకుండా, ఒక్క ప్రమోట్ చేయకుండా, ఒక్కడిని సోషల్ బెగ్గింగ్ చేయకుండా నా డబ్బులతో నేను తిరిగితేనే ఇంత నెగటివిటీ కావాలని చేసి అబ్యూస్ చేసిన ఎట్ ద ఎండ్ వాట్ డిడ్ ఐ ప్రూఫ్? క్వశ్చన్ అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా అబ్యూజ్ అయింది కదా. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇలా స్త్రీ అబ్యూజ్ అవుతుంది, మీ వాళ్ళు అబ్యూజ్ అయ్యారు, మా వాళ్ళు అబ్యూజ్ అయ్యారు, దానికి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఒక్కళ్ళనో ఇద్దరినో ముగ్గురునో అరెస్ట్ చేసి కరెక్ట్ లీగల్ ప్రొసీడింగ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కంట్రోల్ అవుతారు. ఇది నా వినతి, విన్నపం, అభ్యర్థన. ఏమనుకుంటే అది రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఓకే సార్, మీరు వీటితో పాటు ట్రావెలింగ్ వ్లాగ్స్తో పాటు మూవీ రివ్యూస్ కూడా చేస్తుంటారు కదా, మీకు సినిమాలంటే ఆసక్తి? సినిమాలంటే నిజంగానే ఆసక్తి. సినిమాలు ఎన్నో, ఇందాక ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం మారేడుమిల్లి అని, అక్కడ అన్ని ఇళయరాజా పాటలు వస్తున్నాయి, అభినందన అవన్నీ, అన్ని పాటలు లిరిక్స్ కూడా వచ్చు. సో సినిమాలు చూడాలని తప్పన. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరికైనా ఏమైనా ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు, అరే మనకు వ్యూస్ రావాలి, మనమే ఫస్ట్ చెప్పాలి అని అది కూడా కోరిక ఉంటుంది కదా. సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ మేము అమెరికాలో ఉంటాం కాబట్టి చాలా సినిమాలు ఇక్కడికన్నా ముందు మాకు అక్కడ రిలీజ్ అవుతాయి కొన్ని గంటల ముందు. సో ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ థ్రిల్ ఉంటుంది. సో అందుకని సినిమాలు చేసి సినిమా రివ్యూలు కూడా. ఇప్పుడు ఎలా అంటే, నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు, బ్యాగ్ వేసుకొని ఊరు హాప్ చేయడం కాదు, ఒక ఛానల్ ఉంది. నేను ట్రావెల్ చేయనప్పుడు కాంటెంట్ చేయాలి కదా. ఎలా అంటే, మీకు తెలుసు యూట్యూబ్, మీరు యూట్యూబ్ చేస్తారు, 3 నెలలు చేసి 3 నెలలు ఖాళీగా కూర్చుంటే మళ్ళీ ఛానల్ రావు. సో ఆ విధంగా హోమ్ వ్లాగ్స్ చేస్తాం. జనాలు అడుగుతారు, నువ్వు ట్రావెలర్వా హోమరా? అంటే ట్రావెలర్స్ తిండి తినరా, ట్రావెలర్స్ ఫ్యామిలీలో ఉండవా, ట్రావెలర్స్ సినిమాలు చూడరా? ఎవడో ఒకటి చెప్తాడు, బుద్ధి లేని వాళ్ళు అది ఫాలో అయ్యి ఈ క్వశ్చన్ అడుగుతారు, అంటే నువ్వు ట్రావెలర్ కదా సినిమా రివ్యూ ఎందుకు చేస్తున్నావు అని. మరి నువ్వు స్టూడెంట్ కదా, నువ్వెందుకు సినిమా చూస్తున్నావు? అంతే కదా. సో అలా సెన్స్లెస్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ మేము పట్టించుకోవడం చెప్పాం కదా, రాకి తెలిపాము ఇప్పుడు, భయం లేదు అంటే అన్నిటికీ ఫేస్ చేయడానికి. సో నాకు సినిమా చూడాలనిపించింది, నేను రివ్యూ చేశాను, థంబ్నైల్ మీద క్లియర్గా సినిమా రివ్యూ అని ఉంది. నీకు ప్రాబ్లం ఉంటే మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఛానల్, వాట్స్ యువర్ ప్రాబ్లం అని. సో అలా ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ వ్లాగ్స్ చేస్తాం, ఎందుకంటే ఒక ట్రావెలర్ అన్నోడికి ఒక లైఫ్ ఉంటుంది, వాడికి ఒక కుకింగ్ ప్యాషన్ ఉంటుంది, లేకపోతే తినే ప్యాషన్ ఉంటుంది, సినిమా చూసే ప్యాషన్ ఉంటుంది, ఇంట్లో ఉండి రిలాక్స్ అయ్యే ప్యాషన్ కూడా ఉంటుంది కదా.
సో అందరూ అడ్మిరేషన్ ఎందుకంటే ఇప్పుడు ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టి ఒక సెట్ ఆఫ్ లైఫ్ అనుభవించి ఇంత తిరిగినప్పుడు వాళ్ళు మన ఓన్ చేసుకుంటారు చూసేవాళ్ళు. వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది, నీకు ఎంత డబ్బులు వస్తున్నాయి, నువ్వేం జాబ్ చేస్తున్నావు, ఇంట్లో ఏం తింటావు, పొద్దున్న ఏం తింటావు. సో ఇట్స్ ఆల్ లైక్ అ లార్జర్ ఫ్యామిలీ. అందుకని సినిమా రివ్యూలు, హోమ్ వ్లాగ్స్, ట్రావెల్ చేయనప్పుడు సుమారుగా ఒక్క ట్రిప్కి ఎంత ఖర్చు వస్తుంది సార్? మళ్ళీ డిపెండ్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో రోజుకి 30,000 రూపాయలు ఇచ్చిన ఉండగలిసిన హోటళ్ళు ఉన్నాయి. ఐటీసీ కోనూరులో స్వీట్లో అంటే 22-32 ఎంతో ఉంటాయి. 500 రూపాయలు కూడా చిన్న హోటల్లో ఉండొచ్చు. సో ఈ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా వేరే దేశం వెళ్ళినప్పుడు టికెట్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టికెట్ మీద మిగతా అంతా హోటల్స్ మోరల్లా సేమ్ ఉంటుంది, ఫుడ్ కాస్ట్ మోరల్లా సేమ్ ఉంటుంది, టికెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక ఫారెన్ ట్రిప్ వేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక వెళ్ళడానికి 30-40 వేలు అయిపోతుంది. అదే అమెరికాలో రావాలంటే 5 లక్షలు అవుతుంది కదా. సో అలాగా చెప్పలేను ఒక ఇష్యూ. కానీ ఓవరాల్గా యావరేజ్గా 195 దేశాలు వేసుకుంటే కనీసం ఒక ఫ్యామిలీ వెళ్ళాలన్నా, బాగా ట్రావెల్ చేయాలన్నా ఒక ట్రిప్కి మీరు 2 లక్షలు వేసుకున్నా యావరేజ్ చెప్తాను. 195 × 2 లక్షలు ఎంత? లెక్కల్లో వీక్ సార్, ఆల్మోస్ట్ 2 కోట్లు అయిపోయింది అక్కడే. ఇది సింపుల్ గా వెళ్ళి రావాలంటే అలాంటిది మల్టిపుల్ ట్రిప్స్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చి వెనక్కి. సో ఓకే, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలే ఆబ్వియస్గా. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఒక ట్రిప్కి ఖర్చు పెట్టిన డబ్బులు మీ వ్లాగ్ ద్వారా కవర్ అయిపోతాయా? ఇప్పుడు నేనే కానీ ఓన్లీ లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఒక పబ్లిక్ హాస్టల్లో ఉంటే నా వ్లాగ్స్ కవర్ అయిపోతాయి. కానీ మీరు చూసుంటారు నేను ఒక 20-30 బిజినెస్ క్లాసులు, ఫస్ట్ క్లాసులు పెట్టాను. నా ట్రావెల్కి అయితే ఖర్చు రాదు. ఓకే, కొంత కవర్ అవుతుంది డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రిప్ వెళ్ళాను, ఏదో ఎమిరేట్స్ డబుల్ డెక్కర్ బస్సులో స్నానం అవన్నీ చేశాను. ఆ టికెట్ నాకు ఇంచుమించుగా $6,000 అన్నట్టు గుర్తు. మొత్తం ఆ 3 వీడియో నుంచి అవన్నీ మిలియన్స్ వెళ్ళాయి కాబట్టి $3,000 వచ్చింది. స్టిల్ 3,000 ఖర్చు అయింది కదా. అదే నాకు ఆ 3,000లోని నేను ఆర్డినరీగా ఎళ్ళుంటే చాలా డబ్బులు మిగిలేవి. కానీ యూట్యూబ్ నా ఉద్యోగం కాదు, నాకు డబ్బులు సంపాదించే మాధ్యమం కాదు కాబట్టి డజంట్ మ్యాటర్. నేను ఆల్రెడీ చేస్తుంది ఈ విధంగా చేస్తానంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొసైటీ కోసం, జనం కోసం చేస్తానంటే అది కూడా అబద్ధం. నేను అందరికీ తెలియాలనే కదా మొదలెట్టింది యూట్యూబ్. ఇంత తిరిగాను ఎవరికి తెలియదు ఏంటి అని ఆబ్వియస్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది మన గురించే, తర్వాత వేరే వాళ్ళ గురించి, తర్వాత అనిపిస్తుంది ఇంత తిరిగాం కదా, చాలామందికి ఈ ఆపర్చునిటీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామాఖ్య వెళ్ళాను 2 సార్లు, నాకు ఎన్ని మెసేజ్లు వచ్చాయో మీరే చూడండి. అంత సప్రెషన్లోని, అంత బ్యాడ్ టైంలో కూడా 5 లక్షలు వ్యూస్ వచ్చేదానికి నాకు రోజు ఇప్పటికీ మెసేజ్లు వస్తాయి, అన్న ప్లీజ్ ఆ పండిత్ నెంబర్ ఇవ్వండి అని. సో ఎంతోమంది నాకు, ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా చెప్తారు, బాబు జీవితంలో దర్శనం చేసుకోవాలని అనుకున్నా నీ ద్వారా అయింది అని. సో ఆ విధంగా మనకి ఒకటి మన కోసం చేస్తున్నాం, మనం పాపులర్ అవ్వాలని, మనకు వ్యూస్ రావాలి అని, డబ్బులు వచ్చినా రాకపోయినా. రెండోది ఇట్స్ హెల్పింగ్ సంబడీ ఎల్స్ యాజ్ వెల్ కదా. ఓన్లీ ప్రజల కోసం చేస్తానంటే అది అబద్ధం కాదు కదా. సో బీయింగ్ వెరీ ఆనెస్ట్, మీ ఏంటో మీ ఇంటర్వ్యూలు అన్ని నిజాలు వచ్చేసాయి మాకు కావాల్సింది కూడా. ఓకే సార్, చాలామంది అసలు నెగిటివ్ కామెంట్సే కాదు, అసలు ఏ కామెంట్ కూడా ఓపెన్ చేసి చూడరు, బ్లాగ్స్ చేస్తున్నామా పెడుతున్నామా అంతవరకే. మీరు అలా కామెంట్స్ ఓపెన్ చేసి చదివే అలవాటు ఉందా మీకు? యా చదువుతాను డెఫినెట్గా, తెలియాలి అన్నీ చూస్తారా? అంటే ఇప్పుడు చూడండి నేను ఎప్పుడు తిరుగుతుంటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్లో వచ్చాను, ట్రాఫిక్ స్టక్ అయిపోయినాయి 50 నిమిషాలు, ఏం చేయమంటారు? ఆబ్వియస్గా మనం వెళ్ళి కామెంట్స్ చూస్తాం కదా. మనది ఏదో పక్కన 2-3 ఫోన్లు ఉన్నాయి, ఓ దానిలో న్యూస్ ఏమవుతుందో చూస్తాం, ఓ దానిలో ఏం చేయాలో చూస్తాం, ఓ దానిలో కామెంట్స్ జస్ట్ ఇలా స్క్రోల్ చేసి వచ్చు కదా. నేను చాలా వాటికి అయితే రిప్లై కూడా ఇస్తామాట, నెగిటివ్ వచ్చిన రిప్లై ఇస్తా, పాజిటివ్ వచ్చిన రిప్లై ఇస్తా. ఓకే సార్, చాలా మంది ఇట్లా వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన దేశం నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అని అంటే వాళ్ళని కలవాలని, మాట్లాడాలని ఇలా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. అలా మీకు మెసేజ్ చేసిన వాళ్ళు, కలిసిన వాళ్ళు ఉన్నారా? చాలా మెసేజ్లు వస్తుంటే, కాకపోతే అర్థం చేసుకోవాలి, నాట్ ఈజీ కదా కలవడానికి. ఎక్కడో చాలా మంది అంటారు నా ప్లాన్ చేసి నిన్న ఎవరో మెసేజ్ పంపించారు, హైదరాబాద్ వస్తే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రండి అని. నాకు ఇంటర్వ్యూ చేయడానికే టైం దొరకట్లేదు, బ్రేక్ఫాస్ట్ కుదరదు కదా. అందరికి కుదరపోయినా బెస్ట్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అయితే, ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు మా రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళ పిల్లలు, ఆయన ఒక కొత్త హాస్పిటల్ 4 అంతస్తులు కట్టాడు, అక్కడ వెళ్ళడానికి నాకు టైం దొరకలేదు, ఇప్పటిదాకా చూడలేదు, చెప్పాను ఏదో రోజు వచ్చి చూస్తాను, ఆ హాస్పిటల్ ప్రమోషన్ అయిపోతుందేమో, ఆయన పేరు మర్చిపోయాను, ఐరిస్ హాస్పిటల్ అని అత్తాపూర్లో, మా తమ్ముడి వైఫ్, తమ్ముడు అంటే మా పిన్ని కొడుకు, తను ఆప్థమాలజిస్ట్ అన్నమాట, ఐ డాక్టర్, ఐరిస్ అని ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు, అక్కడికి వెళ్ళి చూడడానికే నాకు టైం లేదు, అర్థం చేసుకోండి.
కానీ వెళ్తా డెఫినెట్గా వెళ్ళాలి ఈ ట్రిప్ లో. అంటే అలా ప్లాన్ చేసి కలవడం కుదరలేదు, బట్ మీరు ట్రావెలింగ్ చేసే టైంలో మన భారతీయులు కానీ మీకు తెలిసి మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు మాట్లాడిన సందర్భాలు అందులోంచి మీకు గుర్తుండిపోయాయి? ప్రతి దేశంలోని ఎవరో ఒకరు మాట్లాడతారండి, చెప్తే ఏదో అతి డ్రామాలో ఉంటుంది. కానీ ఇప్పటిదాకా నేను ఏదైనా దేశం వెళ్ళి ఎవరో ఒకరు గుర్తించకుండా వెనక్కి రాలే. తెలుగు వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసు కదా, ఎక్కడ చూసినా తెలుగు, ఏదో మలయాళీస్ అనేవారు. ఇప్పుడు అమెరికా వెళ్తే కొన్నిసార్లు నాకు అర్థం కాదు నేను అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా అని. ఎటు చూసినా తెలుగు వాళ్ళకి కనిపిస్తారు, ఏదైనా ఈవెంట్ అయితే 10,000 మంది వస్తారు. సో అంతమంది ఉన్నారు కాబట్టి ఏ ఊరు వెళ్ళినా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా ఆవిడకి చెప్తుంటాను, ఇలా పొద్దున్న లేచి ఇలా వాక్ చేసేస్తుంటావు, నాకు ఎవరో చెప్తారు మీ ఆవిడ ఏంటి అలా వెళ్ళిపోతుంది రోడ్డు మీద అంటారు, ఎవరో రికగ్నైజ్ చేస్తారు అట్లీస్ట్ మొహం కడుక్కొని వెళ్ళి అని చెప్తుంటాం. అంటే అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అంత రికగ్నేషన్ ఉంది అని చెప్తాను. సో ప్రతి దేశంలో చాలామంది మెసేజ్ చేస్తారు, కానీ యూజువల్గా ప్రాబ్లం ఏంటంటే లైవ్ వీడియోస్ చేయడం కష్టం అండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక దేశంలో 3 నెలలు అనుకోండి, ఓకే, అలాగా ఫాస్ట్ పేస్ తిరుగుతున్నప్పుడు ఆల్వేస్ కొంచెం వెనక్కిపడి ఉంటాయి వీడియోలు. సో లైవ్ వీడియోస్ పెట్టను, నేను వెళ్ళి కువైట్లో వీడియో పెడితే అన్నా నేను కువైట్లో ఉన్నాను కలు అని, కాకపోతే ఆ ట్రిప్ 1 వీక్ బ్యాక్ అయిపోయి ఉంటుంది. సో అలాగా కానీ రోడ్డు మీద కలిసి మాట్లాడేవాళ్ళు చాలామంది, ప్రతి ఒక్కళ్ళు తెలుసు కదా అభిమానం, రండి ఇంటికి రండి అంటారు. కానీ మనకి టైం కుదరదు కదా, ఉండే చిన్న టైంలోని ఊర్లు చూడాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలి. సార్, మీరు వ్లాగ్స్ చేయడానికి సంబంధించిన వస్తువుల్లో ఎక్కువ కాస్ట్లీ వస్తువు వాడే వస్తువులు ఏంటి? నేను మీరు నమ్మండి నమ్మకండి, నేను ఓన్లీ వీడియోలు చేసేది దీంతో, మొబైల్ తో అంతే. ఎడిటింగ్ చేసేది మొబైల్ తోనే. మీరే చేసుకుంటారా ఎడిటింగ్ కూడా? మీకు అంటే చూపిస్తా, తర్వాత అందులోనే ఒక $250-$300 ఇచ్చి మైక్ ఉంది, అది వాడను, ఉంది నా దగ్గర కానీ వాడను. సో నేను ఓన్లీ ఇలా రికార్డ్ చేస్తా, లేకపోతే ఇలా రికార్డ్ చేస్తా, ఏది వాడిన ఒక ట్రైపాడ్ స్టిక్ ఉంది, ఆ ట్రైపాడ్ స్టిక్ మాత్రం ఎవరికే ఉన్నది ఎందుకో భలే ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు ఇది కావాలి ఇది కావాలంటారు. నేను యూజ్ చేసేది నా ఫోను ట్రైపాడ్ అంతే. దీని మీద ఫిల్మ్ మేకర్ ప్రో అనే ఒక ఎడిటింగ్ యాప్ ఉంది, ఎడిటింగ్ ఇందులోనే రికార్డింగ్ ఇందులోనే, ఏది ఎన్హాన్స్ చేయను ఏది ఎడిట్ చేయను. ఎడిట్ చేయడం అంటే క్లిప్పులు కలపడం డిలీట్ చేయడం కాకుండా కలరింగ్ సాచురేషన్ అవి చేయను, నాచురల్గా దీంతో చేసి దీంతో రికార్డ్ చేస్తాను. అన్ని దేశాలు చేసింది దీంతో, అంటే ఈ ఫోన్తో కాదు, iPhone 11 లేటెస్ట్ అయితే లేవు, ఏది ఏది కొత్తది అయితే అది. ఇప్పుడు 16 రాగానే ఫస్ట్ ఆర్డర్ నేను ఇచ్చుకుంటా, మార్చేసుకుంటా, 16 ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంతే. ఓన్లీ ఇది ఒక్కటే వాడతాం, ఇంకేది వాడు. నా దగ్గర డ్రోన్ ఉంది, పెద్ద కెమెరా ఉంది, కావాలంటే కొనుక్కునే కెపాసిటీ ఉంది, అందులోనే రోడ్ మైక్ ఉంది వాడిని. మరి ఎందుకు సార్ వాడినప్పుడు అన్ని ఎందుకు క్యారీ చేస్తున్నారు? ఏమో మరి ఫస్ట్ లో డ్రోన్ తీసుకెళ్ళేవాడిని, వేయాలనిపించేది కాదు, క్యారీ చేయట్లే. రోడ్ మేక్ మాత్రం చిన్నదే కదా, అందులో ఉంటుంది కాకపోతే ఓన్లీ నో ఇది ట్రైపాడ్ అంతే. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళారు అంటే ట్రావెలింగ్ పర్పస్ లో ఎన్ని రోజులు పడుతుంది తిరిగి ఇంటికి రావడానికి? డిపెండ్స్ అండి, డిపెండ్స్. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి ఒక రోజు ఉన్న ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు 4 రోజులు ఉన్న ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, కావాలంటే 4 రోజులు కూడా ఉండొచ్చు కదా. సో అలా ఒక స్పెసిఫిక్ టైం ఏం లేదండి. కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు రౌండ్ ట్రిప్ టికెట్ చూపించాలి, మనం ఎంటర్ అయినప్పుడు నువ్వు రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నావు చూపించాలి. అలాంటప్పుడు కూడా నేను ఒక ఫేక్ టికెట్ కొని, డమ్మీ టికెట్ అంటే టికెట్ కొనేసి దానికి ఎంతో టైం ఉంటుంది, 24 గంటలు క్యాన్సిల్ చేయొచ్చు, ఆ ఇమిగ్రేషన్ చూపించేసి క్యాన్సిల్ చేసి తర్వాత వేరేగా వచ్చిన ఇష్యూలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ప్లాన్ చేసుకొని తప్పదు, అంటే 2-3 వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా అలాంటప్పుడు. సో కొన్ని 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 2 వారాలు, ఎందుకంటే నేను ఒక దేశం ఒక్కసారి వెళ్ళండి, ఎన్నోసార్లు వెళ్తాం కాబట్టి. చెప్పాం కదా మళ్ళీ, మనం ఇది ఒక్కటే కాదు మన జీవితం, ఫ్యామిలీ ఉంది, జాబ్ ఉంది, కెరీర్ ఉంది, మంచి లైఫ్ స్టైల్ కూడా కావాలి కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని ట్రావెల్ చేసి వచ్చి నేను చాలామంది ట్రావెలర్స్ కలుస్తుంటాను. ఒక మన తుర్క్మెనిస్తాన్ వెళ్ళినప్పుడు ఒక జర్మన్ ట్రావెలర్ని కలిశాను, ఏదో చెప్పాను వెళ్ళాలంటే నా డబ్బులు లేవు, నాకు టాక్సీ కూడా, అంటే అంత ఎక్స్ట్రీమ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అలా కాదు, నాకు ట్రావెల్ చేయాలి, ఓ మంచి లైఫ్ స్టైల్ కావాలి, ఓ మంచి ఇల్లు కావాలి, మంచి కార్ కావాలి, గుడ్ లైఫ్ స్టైల్ ఉండాలి కదా. సో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి కష్టపడాలి, కొన్ని ప్లాన్ చేసుకోవాలి, ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. ఓకే సార్, చాలా మందికి కాదు కొంతమందికి మాత్రం ఇట్లా తిరగాలని చెప్పి బాగా పిచ్చి ఉంటుంది, ఎవ్రీ టైమ్ ఇయర్లీ 1-2 అలా ఎక్కడికొక్కడికి వెళ్తుంటారు. కానీ కరెక్ట్గా ఎటు వెళ్ళాలి, ఏంటి బడ్జెట్ ప్లానింగ్, అవన్నీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా మిస్ అవుతుంటారు. ఆ ప్లానింగ్ ఎలా ఉంటే బాగుంటుందంటారు ఒక ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు? ఏదైనా చెప్తున్నా, బడ్జెట్ ప్లానింగ్ ఎప్పుడు చేయలేదు, అంటే నేను ఏదో చాలా రిచ్ అని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ నా ట్రిప్లు కవర్ చేసుకునే కెపాసిటీ అయితే నాకు ఉంది కాబట్టి ఎప్పుడు లిమిటేషన్ పెట్టుకోలేదు, ఇంతలో అయిపోవాలని పెట్టుకోలేదు కాబట్టి నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. చేయలేరా? చిన్న చిన్న టిప్స్ ఏమైనా చెప్పండి. టిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్స్, ఇప్పుడు అదే ప్లేన్ 2 ఇప్పుడు మీరు సినిమా టికెట్ వెళ్ళారు, సినిమా టికెట్ ప్లేన్ ఉంది అనుకోండి,
లేదా ట్రైన్స్ కూడా కాన్స్టెంటే ఉంటాయి. ప్లేన్స్లోనే మీరు ఒక 2 వారాల ముందు బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నోసార్లు నా బద్దకం వలన నేను వైజాగ్ టికెట్ అంటుందని ముంబై నుంచి చూస్తాను, 4,000-3,000 చూపిస్తుంది. ప్రతిసారి నేను 11,000 కొంటాను అది బద్దకంకి. చూస్తాను కొన్ను, నెక్స్ట్ డేకి అలా పెరిగిపోతుంటుంది. సో కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, స్కై స్కానర్ అని ఒక వెబ్సైట్ ఉంది, అందులోనే అన్నీ చూపిస్తుంది అనమాట. అందులో థర్డ్ పార్టీ కన్సల్టేటర్స్ కూడా చూపిస్తుంది, అంటే థర్డ్ పార్టీ అప్పుడు మన ట్రావెల్ ఏజెన్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది నేను వాడతాను. తర్వాత ఏదైనా కొత్త దేశం వెళ్ళినప్పుడు booking.com ఒక 5-star హోటల్ చూసుకుంటాను. చూసుకుంటే అది ఏరియా అంతా చూపిస్తుంది, మనకు కావాల్సిన ఏరియా చూసుకొని పక్కన ఉన్న చిన్న హోటల్స్ కూడా చూపిస్తుంది. మన బడ్జెట్ తక్కువ ఉందంటే ఆ పక్కన అక్కడ చూసుకొని. సో నేను ఎక్కువ వాడేది booking.com హోటల్స్కి, skyscanner.com ఫ్లైట్స్కి. ఓకే, అది అంతకన్నా హ్యాక్ ఇంకేం చెప్పలేను. లో బడ్జెట్ ట్రిప్ ఒకటి, అంటే అందరికి అనువుగా ఉండేటట్టు వెళ్ళాల్సిన ట్రిప్, చూడటానికి బాగుండే ట్రిప్ అంటే ఏ ప్లేస్ సజెస్ట్ చేస్తారు సార్? లో బడ్జెట్ అంటే ఈ మధ్యన నేను చూశాను విశాఖపట్నం నుంచి మలేషియా కౌలాలంపూర్కి 3,000-3,500 టికెట్ ఉంది. మీరు ఢిల్లీకి చూస్తే టికెట్ 8,000-9,000 ఉంటుంది. సో లో బడ్జెట్లో చెయ్యొచ్చు. అంటే మీరు కేరళ వెళ్ళి వచ్చారనుకో, గోవా వెళ్ళి రావడానికో బాగా అంటే 20,000-30,000 అవుతుంది. ఆ 20,000-30,000 మీరు భూటాన్ వెళ్ళి వచ్చేయచ్చు, నేపాల్ వెళ్ళి వచ్చేయచ్చు, శ్రీలంక వెళ్ళి వచ్చేయచ్చు. సో చాలా ఉన్నాయి చేయడానికి. లో బడ్జెట్ అంటే ఫ్రీగా అయితే వెళ్ళాం. తర్వాత ఈ మధ్యన కౌచ్ సర్ఫింగ్ అనే ఒక యాప్ ఉంది. ఆ కౌచ్ సర్ఫింగ్లో ఏంటంటే ఉత్సాహం ఉన్నోళ్ళు హోస్ట్ చేస్తారు, పైసా ఖర్చు అవ్వదు. అంటే మీరు రివ్యూస్ చూసుకొని వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చితే, మీకు వాళ్ళ ప్రొఫైల్ నచ్చితే మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. సో అప్పుడు ఇంకా తక్కువ బడ్జెట్ అవుతుంది కదా. చాలామంది ట్రావెలర్స్ అంటే జాబ్ లేకుండా తిరిగేవాళ్ళు చాలామంది కౌచ్ సర్ఫింగ్ కూడా యూజ్ చేసి కౌచ్ సర్ఫింగ్ యాప్ చూసుకుంటారు. అప్పుడు టికెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు నిజంగా టైం ఉండి ఓపిక ఉంటే 10,000 కూడా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ చేసి రావచ్చు. ఓకే, ప్లానింగ్ కరెక్ట్ సార్. కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా చూస్తూ ఉంటాం కదా ఇలా బ్లాగ్స్లో పాములు, కప్పలు, బొద్దింకలు, రకరకాల క్రిమికీటకాలు అన్ని తింటుంటారు. నిజంగా ఆ ప్రాంతాల్లో అవన్నీ అలా తింటారు? మీరు థాయిలాండ్ వెళ్ళారనుకోండి, పెద్ద తోపుడు బండ్లోని అమ్ముతుంటారు బొద్దింకలు, ఏవేవో పురుగులు అన్ని తింటుంటారు. నేనైతే ట్రై చేయలేదు. ఏవైనా ట్రై చేస్తాను కానీ నాకు ఎందుకో ఫుడ్లోని ట్రై చేసే మన మెంటల్ స్ట్రెంగ్త్ రాలేదు కాబట్టి నేను ట్రై చేయలేదు. కాకపోతే పురుగులు తింటుంటారు. తైవాన్లోని స్నేక్ యాలీ అని ఉంటుంది, అక్కడ బతికున్న పావుని కోసి గ్లాస్లో రక్తం వేసి తాగి నేను చూశాను కూడా. సో జరుగుతుంటాయి, ఎందుకంటే ఏవో వాళ్ళ మెడిసిన్ ఏదో ఉంటుంది కదా, పావు ఉంటుంది, ఆ పావుని ఇలా తీసుకొని ఇలా కోసేసి గ్లాస్లో వేసి రక్తం ఇస్తారు. నేనైతే వీడియో తీసాం కానీ కొన్ని వియట్నాం వెళ్తే కుక్కలు కుక్కలు అలా బార్బిక్యూ చేసి హ్యాంగ్ చేసి ఉంటాయి. కానీ వాళ్ళు ఇదే క్వశ్చన్ అడుగుతారు మనం అడిగినప్పుడు, మరి మేకను తింటావు కదా అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్, మేక కూడా ఒక యానిమల్ కదా. సో ఇట్స్ ఆల్ పర్సెప్షన్ అని ఆబ్వియస్గా మనం తిన్నాం. కానీ చూసి నేను అసలు అక్కడ ఆ వీధిలోకి వెళ్ళలేదు 2వసారి, అంటే భరించలేని పరిస్థితి. సో వాళ్ళది వాళ్ళ ఆహార పద్ధతి. ఇక్కడ నాగాలాండ్లో కూడా తింటారు కుక్కలు, మన భారతదేశమే కదా నాగాలాండ్లో. ఎవరో ఒక ఆయన 20,000-30,000 ఇచ్చి 6 కుక్కల్ని విడుదల చేశాడు, నెక్స్ట్ డే పెట్టేశారు కదా, అంతే కదా. సో అది అది వాళ్ళ పద్ధతి, అది దానికి నో కామెంట్స్ అంతే. కాకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి, అది వాళ్ళ ఆహార పద్ధతి మనం ఏం చెప్తాం చెప్పలేం కాబట్టి. సార్, బంగ్లాదేశ్లో ట్రైన్ని మనకు ఇంతకుముందు ఊళ్ళల్లో ఎర్రబస్సు ఎక్కిన మాదిరి పైన కింద ఏలాడుతూ అలా ఎక్కుతున్నారు అని చెప్పి ఆ ఒక రీజన్తో నిషేధించారు ట్రైన్ ఎక్కడం అని చెప్పి విన్నాము. లేదు, నిషేధించలేదు. ఇప్పుడు కూడా ఈదికి మీరు చూస్తే ట్రైన్ చూస్తే బయట అసలు మీకు కనబడదు, అంతమంది పైన ఉంటారు. నాకు ఇదే క్వశ్చన్, ట్రైన్లో మనం వెళ్తున్నప్పుడు ఇలా ఇలా ఊగుతుంటాం కదా, మరి ట్రైన్ మించి పడిపోరా అని. ఏమో మరి, నేను కూడా మొన్న ట్రైన్ ఒకసారి బంగ్లాదేశ్లో ఎక్కాను ఈ మధ్యన ఒక 3 నెలల బ్యాక్. అలాంటి కిక్రీసిన ట్రైన్ నేను చూడలేదు. నా దగ్గర వీడియో ఉంది, ఒక 160,000 వ్యూస్ ఎన్నో ఉన్నాయి. దానిలోకి వెళ్ళి తోసుకొని ఇలాగేలాగా పైన చూస్తే పైన ఉన్నారు. ఆ ట్రైన్ స్లోగా వెళ్ళట్లేదు, స్పీడ్గానే వెళ్తుంది, ఊగుతుంది. మరి అది ఎలాగో నాకు తెలియదు. కానీ బంగ్లాదేశ్లో ఇప్పటికీ ట్రైన్ల మీద ఎస్పెషల్లీ హాలిడే టైం, ఈద్ టైంలోని వాళ్ళకి ముస్లిం కంట్రీ అంటే ముస్లిం మెజారిటీ కంట్రీ కదా, మొత్తం ట్రైన్ అంతా పైన కింద పక్కన మనుషులు ఉంటారు. అది ఎలాగో నాకు అర్థం కాదు, అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మన దేశంలో ట్రైన్ ఎక్కుతాం, ఏసీ ఎక్కినా ఏ స్లీపర్ ట్రైన్ ఎక్కినా తలుపులు లేరు కదా, అదే వందే భారత్ ఎక్కితే టక్ మన తలుపులు వేసేస్తారు.
సో మరి అదే స్పీడ్లో వెళ్ళే శతాబ్ది ఉంది, అదే స్పీడ్లో వెళ్ళే రాజధాని ఉంది, ఆల్మోస్ట్ దానికి తలపలేరు. అక్కడ కూడా కావాలంటే అలా హ్యాంగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా అని వందే భారత్ వేసేస్తారు. సో మెజారిటీ ఆఫ్ ది దేశాల్లో, మిగతా దేశాల్లో ట్రైన్ స్టార్ట్ అయిన 2 సెకండ్ల ముందు డోర్లు మూసేస్తారు. కానీ బంగ్లాదేశ్లో అమ్మాయినా కింద మన ఇష్టం ఎక్కడైనా కూర్చొని వెళ్ళచ్చు. ఆ పైన ఒకసారి నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నా, కానీ మనకి భయం ఉంటది కదా, పడిపోతే ఏమవుతుంది, కాలేజీ తిరిగిపోతాయని. ఇన్ని దేశాలు తిరిగిన మీకు భయం ఏంటి సార్? భయం అంటే ఆ భయం అంటే ఇన్ని దేశాలు తిరిగాం కదా అని మొసలి చేతిలో నోట్లో వెళ్ళి చేయి పెట్టలేం కదా. అలాగా కొన్ని భయాలు అయితే ఉంటాయి. ఆ ట్రైన్ ఎప్పుడు ఎక్కాలి నాకైతే అంత అనిపించలేదు. వేరే వాళ్ళతో ఎప్పుడైనా ఒకసారి అట్లీస్ట్ ఒక స్టేషన్కి ట్రై చేద్దాం అనుకుంటున్నా ట్రైన్ మీద ఎక్కి. ప్లాన్ చేస్తారు కదా సార్? తప్పకుండా లాక్ చేయడానికి ఎక్కాలి. ఇప్పుడు మీరు ఎంత భయపడుతున్నారో మేము చూస్తాం అయితే. భయం లేదు, భయం లేదంటే అంటే ఎలా అంటే కొన్ని భయం లేకపోయినా ఎందుకు రిస్క్ చేయడం? నిజంగా కాలు విరిగిపోతే ఇంకేం ట్రావెల్ చేయలేం కదా, తోపుడు మేమే కూర్చోవాలి. ఆపర్చునిటీ బదులు అంటే వై రిస్క్ ఇట్ వెన్ ఇట్స్ నాట్ నీడెడ్ అని కొన్ని తప్పక చేయాలి. ఈ ట్రైన్ దానివల్ల థ్రిల్ ఉంటే చేయొచ్చు, నాకు అంత థ్రిల్ కూడా లేదు అది పైన ఎక్కాలని. క్యూరియాసిటీ ఉంది, అది ట్రైన్ ఊగినప్పుడు కింద పడరా ఏంటి, ఎలాగా తాడు ఏమైనా ఉంటుందా పట్టుకోవడానికి, నాకు తెలుసుకోవాలని. ఓకే సార్, మీరు ఇప్పుడు అన్నారు ఎక్కడ కింద పడతామో అని చెప్పి భయము, ఎక్కడ కాలు ఇరుగుతుందో. మీరు ఇన్ని తిరిగినప్పుడు ఎక్కడన్నా మీకు దెబ్బలు తగలడం కానీ బాగా అది ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి ఇంజురీస్ ఏమైనా జరిగినాయి? యా, యాక్చువల్లీ నేను బాగా జిమ్ చేసేవాడిని, ఎప్పుడు ఫిట్గా ఉండేవాడిని. ఫస్ట్ టైం పాకిస్తాన్ వెళ్ళినప్పుడు 2019 పిఓకేలోని అనుకోకుండా చిన్న కొండ ఎక్కుతున్నప్పుడు పడిపోయినమాట రాయిని తన్నుకొని. అప్పుడు నాకు ఇక్కడ ఏదో కాట్లేజ్ ఏదో సంథింగ్ డ్యామేజ్ అయింది, తర్వాత ఇలా కూడా చేయెత్తలేకపోయాను. ఇప్పుడు కూడా ఇది ఎత్తినట్టు ఇది ఎత్తలేను. సో జిమ్ మానేశాను 2 నుంచి. అదొక్కటే బ్యాడ్ ఇది, దానికి పాకిస్తాన్కి సంబంధం లేదు. అక్కడ ఏదో రాయిని తన్నుకొని పడిపోయాను. సో అదొక్కటే ఇష్యూ, ఇంకెప్పుడు ఏం ఇష్యూ అవుతుంది. మరి ఇప్పుడు అలా జరిగినప్పుడు అక్కడ ఉండి మీరు అంతా కంప్లీట్ చేసుకొని వచ్చారా, రిటర్న్? అంటే అది ఫ్రాక్చర్ ఏమి అవ్వలేదు, ఏదో టేర్ అయింది పడిపోయినప్పుడు, అది కూడా స్లోగా తెలిసింది. ఆ తర్వాత ఏంటి 3 రోజులు చేయత్తట్లేదు అలా అని. కాకపోతే అన్ని తిండాన్ని అవుతాయి కాదు, జిమ్ వెళ్ళి చేసేంత రాలేదు. తర్వాత అక్కడ అమెరికా వెళ్ళాక చూపిస్తే మూమెంట్ ఎక్కువ ఇవ్వద్దు, మసిల్ టేర్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు అంతా ఫిక్స్ అయిపోయింది, మళ్ళీ చెప్పాం కదా ఇప్పుడు అన్ని అయిపోయాయి కాబట్టి మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. కొంచెం బజ్జ్ వచ్చేసింది, కొంచెం మసల్ పోయింది, అది తెచ్చుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ. ఓకే సార్, రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కదా, దానికి ముందుకి తర్వాతకి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్, మీకు ఏమనిపించింది? రష్యా ఉక్రెయిన్ వార్ జరగడం వల్ల రష్యాకి చాలా అంటే ఉక్రెయిన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయింది, మనుషులు చనిపోయారు, మొత్తం దాన్ని ప్లండర్ చేశారు, బాంబ్ చేశారు. రష్యాకి చాలా శాంక్షన్స్ అయిపోయాయి, మీరు రష్యాలో క్రెడిట్ కార్డ్ వాడలేరు, రష్యాకి డబ్బులు పంపించలేరు. సో ఇద్దరు ఎప్పుడైనా సరే యుద్ధంలో మనం అనుకుంటాం అరే ఆ నాశనం చేస్తాం మనం గెలిచామని, ఎప్పుడైనా సరే యుద్ధంలో అట్ ద ఎండ్ ఇద్దరు పోయేవాళ్ళే, ఎవరికి మంచి జరగదు. ఇది మాత్రం నిజం, మీరు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా మనం అనుకుంటాం టెంపరీ విక్టరీ అండ్ నాశనం చేస్తాం మనం విన్ అయిపోయామని, లాంగ్ రన్లో మనం విన్ అవ్వమాట. ఎందుకంటే మనకు ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఇంకోటి నలిపిస్తాం, వాళ్ళకి ఛాన్స్ ఉంటే మనల్ని నలిపిస్తారు కదా. సో యుక్రెయిన్ వార్ వలన ఓవరాల్గా గ్లోబల్ క్రైసిస్ అయింది. రష్యా ఆయిల్ పెరగడం కానీ, యుక్రెయిన్ వల్ల యూరోప్లో చాలా ధరలు పెరగడం కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ప్రాణ నష్టం కానీ చాలా జరిగాయి. కాకపోతే నేను యుక్రెయిన్ కానీ రష్యా కానీ యుక్రెయిన్ రష్యా వార్ అయ్యాక వెళ్ళలేదు. ఇంతకుముందు రష్యా వెళ్ళాను, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యుక్రెయిన్ వెళ్ళాను, అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరు షెడ్యూల్ అంటే ఏం చెప్తాను అంతే. ఇందాక మీకు ఇజ్రాయెల్ పలస్తీన్ ఎవరు షెడ్యూల్ అంటే, యుక్రెయిన్లో నాకు అద్భుతమైన ఫ్రెండ్స్ ఉన్నారు, రష్యాలో అద్భుతమైన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ప్రాణం పెడతారు, వీళ్ళు ప్రాణం పెడతారు, ఎవరు షెడ్యూల్? ఐ డోంట్ నో ద ఆన్సర్. సో యా, గ్లోబల్గా చాలా జరిగాయి, కానీ ఎన్నో క్రైసిస్లు జరుగుతుంటాయి. వరల్డ్ ఏమో ఇలా ఊగుతుంది. ఇప్పుడు కరోనా అయింది, బయటకు వెళ్ళలేదు మనం, మొత్తం ట్రావెల్ ఇండస్ట్రీ పోయింది, ఎంతోమంది బిజినెస్లు దివాలా పెట్టేసాయి. కానీ ఇవాళ మళ్ళీ ఇట్స్ బ్యాక్ టు నార్మల్ కదా, సో రీసెట్ అయిపోతుంది అలా. సో యా, యుక్రెయిన్ రష్యా వార్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎస్పెషలీ ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది. బట్ ఏ జరిగినా మళ్ళీ రీసెట్ అయిపోతుంది కదా క్లాక్. ఇప్పటి వరకు మొత్తం ఈ ట్రావెల్స్ పైన, తిరగటం పైన ఖర్చు పెట్టిన మనీ ఎంత సార్? ఇంతకుముందు ఎప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ చెప్తున్నా, ఇప్పుడు ఇంచుమించుగా నాకు 25 కోట్లు ఖర్చు అయింది. 25 కోట్లు ఎందుకు అంత ఖర్చు అయిందంటే, మళ్ళీ చెప్తున్నా, ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని హాస్టల్లో ఉండి, కౌచ్ సర్ఫింగ్లో ఉండి,
మళ్ళీ భారతదేశం రాకుండా మళ్ళీ అమెరికా రాకుండా అలా అలా తిరిగితే డబ్బులు ఖర్చు ఎక్కువ అవ్వవు. కానీ నా విషయంలోని మళ్ళీ ఉద్యోగం కోసం వెనక్కి రావాలి, అండ్ అమెరికా ఒక సైడ్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక టికెట్ ఎంత తక్కువలో చూసుకున్నా ఒక $1,000 ఒక సైడ్, లేదా $700 ఒక సైడ్, రౌండ్ ట్రిప్ 2,000 అంటే 160,000 ఓన్లీ టికెట్కి. మళ్ళీ అక్కడ ఖర్చులు, అక్కడ ప్లానింగ్. ఇప్పుడు అందరూ అంటారు నీకు అమెరికా పాస్పోర్ట్ ఉంది నీకేమని, అమెరికా పాస్పోర్ట్ ఉండడం వల్ల నాకు 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇరాన్ వెళ్ళాలి, ఇరాన్లోని చీపెస్ట్ ట్రావెల్ అంటే మీరు ఇక్కడ ₹500కి వచ్చింది అక్కడ ₹100కి వస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ నేను అమెరికా పాస్పోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన హోటల్లోనే ఉండాలి, నాకు ఒక ఎస్కార్ట్ ఉండాలి, ఆ ఎస్కార్ట్ కూడా నేను హోటల్ పే చేయాలి. సో మీరు ఇరాన్ వెళ్తే మీకు 5,000 ఖర్చు అయితే నాకు 50,000 ఖర్చు అవుతుంది. సో అమెరికా పాస్పోర్ట్ ఉండడం వల్ల కొన్ని డిసడ్వాంటేజ్లు, అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంకే ఊరు ఇరాన్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఎస్కార్టెడ్ టూరే ఉండాలి, నా మట్టుకు నేను ఎవరింట్లో ఉండలేను, కౌచ్ సర్ఫింగ్ చేయలేను, అర్థమైందా? చూస్తే హోటల్ మనం వెబ్సైట్ చూస్తే చాలా చీప్. అలానే లిబియా వెళ్ళాం, లిబియా వెళ్తే టికెట్లు ₹50 ఉంటాయి, ప్లేన్ టికెట్స్ దీంట్లో ₹50 ఉంటాయంటే అది ఓన్లీ లోకల్స్. అలాగా కొన్ని విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ పాస్పోర్ట్తో ఒక వీసా అప్లై చేయాలనుకున్నాం ఇరాన్కే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు $60, $30 కట్టాలి, నేను $250 కట్టాలి. అంటే అమెరికా రిచ్ దేశం కదా. అలాగా కొన్ని విధాల బ్యాడ్, కొన్ని విధాల గుడ్, సో మనం ఓన్లీ గుడ్నే చూస్తాం, రెండు అన్ని విధాలు చూస్తే బ్యాలెన్స్ అయిపోతాను. సో కొన్ని దేశాల్లో నేను పెట్టిన ఖర్చు ఫోర్స్ఫుల్లీ 10 times ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నా ఒక ప్యాకేజ్ టూర్ చేశారు దానికి $2,000 అంటే నా టికెట్లు కాకుండా వీసాలు కాకుండా $2,000 ఇచ్చాను. ఎందుకంటే ఆ గైడ్కి హోటల్ నేను ఇవ్వాలి, ఆ గైడ్కి ఫుడ్ నేను ఇవ్వాలి, అన్ని ప్లస్ వాళ్ళు చెప్పిన హోటల్లోనే ఉండాలి, నేను ఎక్కడ పడితే అక్కడ ఉండవాలి. సో ఈ 2,000 to 3,000 అయిపోయేది నా మట్టుకు నేను వెళ్ళుంటే, అంత చీప్ ఇరాన్. సో కార్లోనే వెళ్ళాలి, ఆ డ్రైవర్స్తోనే వెళ్ళాలి, మన పబ్లిక్ బస్ ఎక్కడానికి లేదు, ఇవన్నీ. సో అందుకని సార్ మీరే చెప్పారు, ప్రమోషన్స్ లేవు, స్పాన్సర్స్ లేవు, అంతా నా సొంత డబ్బు. మరి ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే అసలు ఎంత వీళ్ళ నెల సంపాదన, ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది అది ఏమోనండి, అంటే ఇంత ఖర్చు పెట్టగలుగుతున్నాను అంటే అంతకన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, ఉంటుంది ఆ కొంచెం ఎంత చెప్పచ్చు అని చెప్పేస్తే మరి కొన్ని చెప్పబోతేనే బెటర్. మీరంటారు కదా అమ్మాయిల ఏజ్ అడగకూడదు, అబ్బాయిల సంపాదన అడగకూడదు, అప్పుడప్పుడు అడగొచ్చు సార్, అప్పుడప్పుడు అడగొచ్చు, బ్రేక్ చేయాలి రూల్స్. పోనీ మీ యూట్యూబ్ సంపాదన ఎంత సార్? యూట్యూబ్ అంటే బాగా వైరల్గా వెళ్ళినప్పుడు కొన్ని మంత్స్ 20 లక్షలు కూడా వచ్చింది నెలకి, కొన్ని నెలలు 15 లక్షలు వచ్చింది. కానీ ఇప్పుడు ఛానల్ అయినా ఏ ఏ నెల కూడా 2-3 లక్షల కన్నా తక్కువ రాలేదు. ఓకే, సో మరి యావరేజ్ మీరు తీసుకోండి. సో అంటే నాకు అప్పుడప్పుడు బద్దకంకి నేను వీడియోలు పెట్టను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుదరక 3 రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు, ఆబ్వియస్గా ఇన్కమ్ తగ్గుతుంది కదా. సో వీడియోలు పెడితే ఎంత లేదన్నా ఎప్పుడు 2 lakhs తక్కువ వచ్చినట్టు నాకు గుర్తుంది. అంటే ఇండియా డబ్బుల్లో 2,500 అంటే 2 లక్షలకి తక్కువ వచ్చినట్టు నాకు గుర్తులేదు, ప్రాబ్లీ లోయెస్ట్ 2.5 లక్షలు అంత వచ్చి ఉంటుంది. కానీ ఒక పీక్ టైంలో 20 లక్షలు వచ్చిన టైం ఉంది, 25 లక్షల టైం వచ్చింది. సో 25 లక్షలు యూట్యూబ్లో వచ్చినప్పుడు ఎన్ని దేశాలు తిరిగాను, ఏ విధంగా తిరిగాను, 2 లక్షలు వచ్చినప్పుడు అలాగే తిరుగుతున్నా, అదే సెల్లు తిరుగుతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక హాబీ కాబట్టి. జనాలు అడుగుతారు మరి యూట్యూబ్ నీకు డబ్బులు అవసరం కదా, మానిటైజేషన్ ఆపేసుకోవచ్చు కదా, అలాంటి బుద్ధి లేని క్వశ్చన్కి ఏం ఆన్సర్ చెప్తారు? మీద డబ్బులు ఉన్నాయి, మీకు ఎవరో మీ మీ అమ్మగారు ₹50,000 ఇచ్చారు, మీ డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకోరా అది. ఈ క్వశ్చన్లు ఇలా అడుగుతారు, వీళ్ళు గొర్రెలు అనాలా ఏమన్నా మీరు చెప్పండి. నీకు డబ్బులు వద్దు అంటున్నావు కదా, యూట్యూబ్ మానిటైజేషన్ ఆపుకో, నీకేంటి ప్రాబ్లం, నాకు అర్థం కాదు. సో అలాగా సో 20 లక్షలు వచ్చినప్పుడు, 25 లక్షలు వచ్చినప్పుడు, 2.5 లక్షలు వచ్చినప్పుడు నా ట్రావెల్లో చేంజ్ లేదు, నేను పెట్టే కాంటెంట్లో చేంజ్ లేదు, నేను ప్రయాణం చేసే విధానంలో కూడా లేదు. ఎందుకంటే ఆ డబ్బులతో నేను ట్రావెల్ చేయట్లేదు కాబట్టి. సో దాన్ని దాని ఏదో అంటారు బోనస్ లాగా చేస్తాం, వస్తుంది గుడ్, రాదు రాకపోతే అంటే ఒక్కసారి 20 లక్షలు వచ్చి నెక్స్ట్ 5 లక్షలు 6 లక్షలు వస్తే ఏంటి ఇంత తక్కువ వచ్చింది అనిపిస్తుంది, అంటే అనిపిస్తుంది. కానీ దానివల్ల లైఫ్ స్టైల్ అయితే ఏం మారదు కదా. మామూలుగానే ఏదో ఒక్క దేశానికి వెళ్ళాలంటేనే వీసాలని చెప్పి, పాస్పోర్ట్లు అని చెప్పి రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఇన్ని దేశాలు తిరుగుతున్నారు కదా సార్, అసలు ఎన్ని ఉండాలి, ఏంటి దానివల్ల మీరు ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? అంటే మీరు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ప్రాబ్లం. నాకు ఒకే ఒక వీసా రిజెక్ట్ అయింది 2010లో తుర్క్మెనిస్తాన్ దేశంకి. సో తుర్క్మెనిస్తాన్ దేశం వీసా మోస్ట్ డిఫికల్ట్,
నార్త్ కొరియా వీసా కూడా ఈజీగానే డబ్బులు ఇచ్చి ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే అయిపోతుంది. కానీ తుర్క్మెనిస్తాన్ ఎందుకు వీసా ఇస్తుందో ఎందుకు రిజెక్ట్ చేస్తుందో నాకు తెలియదు. ఒకే ఒక వీసా నాకు రిజెక్ట్ అయింది, అది తుర్క్మెనిస్తాన్ 2010లో. అది 2023లో మళ్ళీ నాకు ట్రై చేయాలనిపించలేదు, రిజెక్ట్ అయిపోయింది కదా, ఎందుకు రిస్క్ అని. సో 2023లో 20 మంది ట్రావెలర్స్ని దగ్గర తెచ్చి అందరం కలిసి గ్రూప్ టూర్ లాగా అప్లై చేసాం. ఎవరైతే తీసుకొచ్చాడో ఆయనకి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది, మా అందరికి వచ్చింది. సో ఆయన చాలా విరవిగాడు, నాకన్నా ముందు కంప్లీట్ చేసేస్తాను దేశాలని. పాప 194 చేసేసాడు, 11 రిజెక్ట్ అయింది. సో ఇంకెప్పటికీ ఆయనకి అవ్వదు అది. సో అందుకే విరవెక్కకూడదు అన్నమాట. సో నాది అయిపోయింది 195 అని అవ్వదు. ఇప్పుడు 195 అయిపోయినాయి కదా సార్, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా? నేను చెప్పాను కదా, నేను నిజంగా 195 ఒక గోల్ లా పెట్టుకోలేదు, ఏదో చేసేయాలి మొక్కుబడి కాదు కదా. నిజంగానే ట్రావెల్ తిరిగే ప్యాషన్ ఉంది. నేను 195 కావాలంటే ఒక 17 బ్యాక్ కంప్లీట్ చేసేవాడిని. ఇప్పుడే మీకు చెప్పాను 13 ఎట్లా వెళ్ళానని. ఆ 13 ఎట్లా వెళ్ళే బదులు ఇంకో 13 దేశాలు చూసేవచ్చు కదా. సో ఓన్లీ గోల్ డ్రివెన్ లేదు, కాకపోతే దగ్గరకు వస్తున్న కొద్ది గోల్ అంటే ఎంత దగ్గరలో ఉన్నాం కదా ఇంకా 10 కదా అని అలా మారుతుంది. కానీ నిజంగా చేయాలని ఉంటే 17 బ్యాక్ చేసేవాడిని. కానీ ట్రావెల్ చేయాలి, ట్రావెల్ అన్నది స్వతహాగా ఒక ప్యాషన్ ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ఎలిక్సీర్ ఆఫ్ లైఫ్ అంటారు. ఎలిక్సీర్కి తెలియమంటారు, కరెక్ట్ పదం నాకు తెలీదు, ఎవరైనా చెప్తే కింద పెట్టండి. సో ఎలిక్సీర్, ట్రావెల్ ఇస్ మై ఎలిక్సీర్ అండ్ ద వరల్డ్ ఇస్ మై ఆయిస్టర్ అంటారు. సో అలాగా అది అంతే. సూపర్ సార్, నిజంగా మీ ఇంత బిజీ టైంలో మాకు కొంత టైం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. మీ అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా అన్ని క్వశ్చన్లు అడిగారు, ఏదో చాలా ఇమోషనల్ చేసేసారు, మంచిగా చెప్పించేసారు. కానీ నిజంగా సీఎం ఇద్దరికి, డిప్యూటీ సీఎం గారికి ఈ క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేస్తారు అంటే వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా అబ్యూజ్ అయ్యే కదా. అవునవును. ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్యామిలీని అబ్యూజ్ అయ్యాయి అనుకోండి, మనం అయ్యో అయిందా అని అనుకుంటాం. కానీ మనకి అయితే ఆ పెయిన్ తెలుస్తుంది. సో వాళ్ళకి నాకు కామన్ పెయిన్ ఉంది, దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు, చాలా క్యూరియస్ అయింది. ఇది ఒక పెద్ద ఇష్యూ కదా, ఎందుకంటే చాలా ఇమోషనల్ ఇష్యూ. ఐ వాంట్ టు సీ ఏం చేస్తారు చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.